నమస్కారం. గ్రహఫల కార్యక్రమానికి స్వాగతం. వాస్తు జ్యోతిష సమస్యలతో బాధపడుతున్న వారికి అక్కడి పరిష్కార మార్గాలు మనకి తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు బొమ్మిడిపాటి రవికృష్ణ శర్మ గారు. మరి వారిని అడిగి మరి నిమిషాలు తెలుసుకుందాం. మీరు వారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి మాట్లాడవచ్చు. గురుగారు నమస్కారం. కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు ఒక చక్కటి శ్లోకంతో ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులగన్నయమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వెల్పుటమ్మల మనమ్మున నుండెడియమ్మ దుర్గమాయమ్మ కుతాబ్ది నిచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. మార్గశిర మాసం అమ్మవారి యొక్క స్వామివారి యొక్క అద్భుతమైనటువంటి మాసానికి సంబంధించినటువంటి అమ్మవారిని ఎంత కొలిస్తే అంత గొప్ప విశేషాన్ని పొందగలిగే శక్తి ఉన్నటువంటి మాసం. అందుకని ఆ ముగ్గురమ్మల మూలపుటమ్మ శక్తి స్వరూపమైనటువంటి రాజరాజేశ్వరి శ్లోకాన్ని మనం చెప్పుకోవడం జరిగింది. అలాగే అలాగే గురుగారు, ముందుగా ఇవాళ పంచాంగం గురించి తెలియజేస్తారా? అలాగే. ఈరోజు శార్వరి నామ సంవత్సర దక్షిణాయన హేమంత ఋతువు మార్గశీర్ష మాస శుక్లపక్ష చవితి సాయంత్రం 5:16 వరకు. తదుపరి పంచమి మార్గశిర శుక్లపక్ష పంచమి ప్రారంభమవుతుంది సాయంత్రం 5:16 నుండి. నక్షత్రం వచ్చి శ్రవణ నక్షత్రం రాత్రి 10:24 వరకు. తదుపరి ధనిష్ట దుర్ముహూర్తం 8:39 నుండి 9:23 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:18 నుండి 1:02 వరకు. అమృత ఘడియలు 11:58 నుండి 1:35 వరకు. అమృత ఘడియల కాలం చాలా శుభ సమయము. ఈరోజు దిశ శూల పడమర. పడమర దిశగా ముఖ్యమైనటువంటి ప్రయాణాలు ఏమన్నా ఉంటే కనుక వాయిదా వేసుకుంటే చాలా మంచిది. అలాగే గురుగారు, ద్వాదశ రాశి ఫలితాల గురించి తెలియజేస్తారా? అలాగే. ముందుగా మేషరాశి ఫలితాల గురించి తెలియజేయండి. మేషరాశి సంబంధించి ఈరోజు చాలా సాధారణ అనుకూలత. ప్రతి విషయంలో కూడా ఆచితూచి వ్యవహరిస్తే కనుక చాలా మంచిగా ఉంటుంది. ప్రతిబంధకాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అనుకూలమైనటువంటి విషయాలు కూడా ప్రతికూలంగా మారడానికి అవకాశం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా నడుచుకుంటే చాలా బాగుంటుంది. అయితే ప్రతి పనిలో కూడా కార్యభంగం జరగడానికి అవకాశం ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు విఘ్నేశ్వరుణ్ణి పూజించి ఈరోజు మేషరాశి వారందరూ కూడా మీ కార్యక్రమాన్ని ప్రారంభించండి. అలాగే ముఖ్యమైనటువంటి విషయాల్లో సంబంధించినటువంటి కొన్ని నిర్ణయాలు ఈరోజు ఒక్కరోజు వాయిదా వేయండి. సాయంత్రం 5 తర్వాత కనుక మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కానీ తప్పనిసరిగా శుభ ఫలితాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీ కుటుంబ సభ్యుల విషయంలో, మీ సంతాన విషయంలో తీసుకునేటువంటి విద్య ఉద్యోగ సంబంధించినటువంటి నిర్ణయాలు కొంచెం ఆచితూచి నిర్ణయం తీసుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బంది పొందకుండా ఉండడానికి కూడా అవకాశం ఉంది. అలాగే వ్యాపారస్తులకు ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు చేసేటప్పుడు కూడా కొంచెం సంయమనం పాటించి ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం వల్ల మంచి జరగడానికి అవకాశం ఉంది. అలాగే ఈ స్త్రీలకు సంబంధించినటువంటి విషయంలో కొంత అనారోగ్య సూచనలు కనపడుతున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉన్నట్లయితే కనుక ఆహార నియమం కానివ్వండి, వ్యవహార నియమం కానివ్వండి, మీ సహచర బంధుమిత్ర పరివారంతో కూడా కొంచెం మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం మాట్లాడటం వల్ల విభేదాలు అనుకోని సంఘటనలు జరగకుండా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. తర్వాత 25 ఎవరైతే అంటే యువత ఎవరైతే ఉన్నారో దూర ప్రయాణాలకు సంబంధించి వాహనాలకు సంబంధించినటువంటి నిర్ణయాలు ఏవి తీసుకోకండి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈరోజు దూర ప్రయాణాలు చేయవద్దు. ఎందుకంటే కొంత ప్రమాద సూచనలు కనపడుతున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండడం వల్ల మంచిది. శుభం. అలాగే గురుగారు, వృషభరాశి వారి ఫలితాల గురించి తెలియజేస్తారా? అలాగే. వృషభరాశి సంబంధించి సాధారణ అనుకూలత. అయితే విద్యార్థులకు సంబంధించి ఈరోజు ఏదైనా అడ్మిషన్లు కానివ్వండి, ఇతరత్ర విషయాలకు సంబంధించి మీ ఆన్లైన్ క్లాసులకు సంబంధించి ప్రారంభించుకోవచ్చు. అలాగే ఉపాధ్యాయ వృత్తి అంటే టీచింగ్ ప్రొఫెషన్లు ఎవరైతే ఉన్నారో, ఫ్యాకల్టీ కానివ్వండి, యూనివర్సిటీలో పనిచేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారో, మీకు సంబంధించినటువంటి కొన్ని ఎప్పటి నుంచో ప్రభుత్వ పరంగా కానివ్వండి, మీ సంస్థ పరంగా కానివ్వండి రావాల్సినటువంటి కొన్ని ప్రమోషన్లు కానివ్వండి, ట్రాన్స్ఫర్లకు సంబంధించినటువంటి కొన్ని విషయాలు తప్పనిసరిగా మీకు శుభవార్తను వినడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే విదేశాల్లో ఎవరైతే ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో లేదా ఉద్యోగం చేస్తున్నారో వాళ్ళకి చాలా అనుకూలమైనటువంటి సమయం ఈరోజు. అయితే వ్యాపారస్తులు మాత్రం సంయమనం పాటించి జాగ్రత్తగా ఉండండి.
అనవసరంగా తొందరపడి పెట్టుబడులు పెట్టడం కానివ్వండి, భాగస్వామి వ్యాపారానికి సంబంధించిన నిర్ణయాలు కానీ అటువంటివి తీసుకోకుండా ఉండటం వల్ల చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని పొందకుంటుంది. అయితే స్త్రీలకు మంచి శుభవార్తలు వినడానికి అవకాశం ఉంది, మీ శుభకార్యాల్లో పాల్గొంటారు. అలాగే స్త్రీలకు సంబంధించినటువంటి ధన లాభము, ఆకస్మిక ధన లాభం కూడా గోచరిస్తుంది. అయితే కొంత వ్యయంతో కూడినటువంటి విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండటం వల్ల అధిక ధన నష్టం జరగకుండా ఉండడానికి కూడా మీరు ఆపుకోవడానికి అవకాశం ఉంది. అయితే ఎవరైతే వృషభరాశి వాళ్ళందరూ ఉన్నారో మహాలక్ష్మిని కనుక పూజించినట్లయితే కనుక అన్ని రకాలు కూడా చాలా శ్రేయదాయకంగా ఉండడానికి అవకాశం. అలాగే గురుగారు, మిథున రాశి వారి ఫలితాల గురించి తెలియజేస్తారా? మిథున రాశి సంబంధించి చాలా విశేషమైనటువంటి రోజు ఈరోజు. అన్ని రంగాల వారికి కూడా చాలా సంతోషంగా సుఖంగా గడవడానికి అవకాశం ఉంది. అలాగే అనుకున్న పనులు అనుకున్న సమయానికి నెరవేరటమే కాకుండా మీరు ప్రారంభించినటువంటి పనులు ఎటువంటి ఆటంకం లేకుండా ముందుకు జరగడానికి కూడా అవకాశం ఉంది, ముందుకు వెళ్ళవచ్చు. అలాగే ఫలితం కూడా మీరు అనుకున్న దానికంటే కూడా రెట్టింపు ఫలితాన్ని పొందడానికి అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు సంబంధించి తప్పనిసరిగా మీ పై అధికారులకు సంబంధించినటువంటి విషయాల్లో మీకు ఏదైతే ప్రమోషన్ కానివ్వండి, ట్రాన్స్ఫర్ కానివ్వండి, ఇతరత్ర పెండింగ్ పడి ఉన్నటువంటి అన్ని పనులు కూడా కావాల్సినటువంటి సమాచారం ఈరోజు శుభవార్తలు వినడానికి అవకాశం ఉంటుంది. అయితే మిథున రాశి సంబంధించినటువంటి వ్యాపారాలకు సంబంధించి ఒక భాగస్వామ్య వ్యాపారాలకు సంబంధించి నూతన నిర్ణయాలు ఏవి తీసుకోకండి, మిగిలినవి యథావిధిగా మీరు నిస్సంకోచంగా నిత్యం మీరు చేసుకునేటువంటి వ్యాపారాన్ని చక్కగా మీరు కొనసాగించవచ్చు. స్త్రీలకు సంబంధించి కొంచెం ఒక అనారోగ్య సూచనలు కనపడుతున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. మొత్తం మీద మిథున రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు శ్రేయదాయకంగా ఉంది. అన్ని రకాల పనులు జరిగినప్పటికీ కూడా మిథున రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో కామాక్షి దేవిని కనుక పూజించినట్లయితే అవకాశం ఉంటే స్త్రీలు కనుక కామాక్షి దీపాన్ని కనుక వెలిగించినట్టు ఈరోజు శుక్రవారం చాలా విశేషమైనటువంటి రోజు. కామాక్షి దీపాన్ని కనుక ఇంట్లో వెలిగించినట్లయితే కనుక ఏదైతే మీరు ఇబ్బందులు పడుతున్నారో, ఇబ్బందులు పెడుతున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో కొంతవరకు అవి సమస్య పోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఆ విధంగా కామాక్షి దేవిని పూజించి కామాక్షి దీపాన్ని కనుక వెలిగించినట్లయితే కనుక అంతా చాలా సుఖంగా సంతోషంగా ఉండడానికి అవకాశం. అలాగే గురుగారు, కర్కాటక రాశి వారి ఫలితాల గురించి తెలియజేస్తారా? అలాగే అండి, కర్కాటక రాశికి సంబంధించి కొంచెం జాగ్రత్తగా ఉండండి. మధ్యవర్తిత్వం విషయంలో కొంచెం అంటే ఎవరికి మధ్యలో ఒకళ్ళు తప్పించుకోవడం అలాంటివి ఏమి చేయకండి. అలాగే మానసిక ఇబ్బందులు తలెత్తడానికి అవకాశం ఉన్నాయి కాబట్టి కొంచెం విరోధాలు ఏర్పడడానికి అవకాశం ఉన్నాయి కాబట్టి మీకు తప్పనిసరి మన ప్రవేశం తప్పనిసరి దీంట్లో మనం తప్పనిసరిగా మాట్లాడాలి అనుకున్న విషయంలోనే మాట్లాడండి. అంతేగాని ఎటువంటి విషయాలు మీరు కలగజేసుకోకుండా ఉంటే చాలా మంచిది. అయితే మిగిలిన ఆర్థికపరమైనటువంటి విషయాలు కానివ్వండి, ఉద్యోగస్తులకు, విద్యార్థులకు, స్త్రీలకు సంబంధించిన అన్ని విషయాలు కూడా బాగానే ఉంటుంది. అయితే కొంత ప్రమాద సూచన కనపడుతుంది కాబట్టి దూర ప్రయాణాలకు సంబంధించినటువంటి విషయాలు ఏమన్నా ఉంటే కనుక కొంచెం ఒక్కరోజు వాయిదా వేసుకున్నట్లయితే కనుక ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. మొత్తం మీద కర్కాటక రాశి వారికి మిగిలిన అన్ని విషయాలు బాగున్నప్పటికీ కొంచెం మాట పట్టింపుల విషయంలో విరోధాలు, మనస్పర్ధలు ఏర్పడడానికి మాత్రమే అవకాశం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే కర్కాటక రాశి వారందరూ కూడా లక్ష్మీ నృసింహస్వామికి సంబంధించినటువంటి ఆరాధన కనుక చేసినట్లయితే ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సజావుగా ప్రశాంతంగా ఈరోజు గడిపి సుఖంగా సంతోషంగా ఉండవచ్చు. అలాగే గురుగారు, సింహరాశి వారి ఫలితాల గురించి తెలియజేస్తారా? అలాగే అండి, సింహరాశి సంబంధించి విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, అన్ని రంగాల వారికి కూడా చాలా విశేషమైన రోజు. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూసినటువంటి కొన్ని కొన్ని పనులు తప్పనిసరిగా ఈరోజు పూర్తి చేస్తారు. అలాగే మీరు ఎదురు చూసినటువంటి కొన్ని శుభవార్తలు వినడానికి కూడా అవకాశం ఉంది. అలాగే మీ కుటుంబ సభ్యుల విషయంలో మీరు తీసుకునే కొన్ని నిర్ణయాలు చాలా ఉత్తమ ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీ కుటుంబ సభ్యులు, పిల్లల విషయం కానివ్వండి, ఇతరత్రా మీ బంధుమిత్రులకు సంబంధించినటువంటి పిల్లల విషయంలో ఏదైతే ఉన్నారో మీకు శుభకార్యాల్లో పాల్గొనడమే కాకుండా శుభకార్యాలకు సంబంధించినటువంటి నిర్ణయాలు కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు ఎవరైతే చేస్తున్నారో, షేర్ మార్కెట్ కానివ్వండి, ఫైనాన్స్ కానివ్వండి, చిట్ ఫండ్ కానీ, అటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తప్పనిసరిగా చాలా విశేషమైనటువంటి రోజు ఈరోజు. మీరు ఏదైనా పెట్టుబడి కనుక పెట్టినట్టయితే కనుక ఎటువంటి పరిస్థితులు దానివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండకుండా ఉండటం కాకుండా ఎక్కువ ఫలితాన్ని కూడా పొందడానికి అవకాశం ఉంది. వృత్తి రంగం, వృత్తి కళాకారులకి, వృత్తి వాళ్ళకి, కళాకారులకి, సినీ రంగం, రాజకీయ రంగం వాళ్ళకి అని ఇతరత్ర అన్ని రంగాల వారికి కూడా సింహరాశి వాళ్ళకి చాలా విశేషమైనటువంటి రోజు, చాలా బాగుంటుంది. ఏదైనా మీ జీవితంలో తీసుకోవాల్సినటువంటి కొన్ని నిర్ణయాలు ఏమన్నా ఉంటే, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుందామా వద్దా అని మీరు సంకోచంలో ఉన్నటువంటి నిర్ణయాలు ఏమన్నా ఉన్నట్టయితే కనుక తప్పనిసరిగా ఈరోజు సాయంత్రం సూర్యాస్తమైన తర్వాత మీరు కనుక నిర్ణయం కనుక తీసుకున్నట్టయితే మంచి ఫలితాన్ని పొందడమే కాకుండా సంతృప్తికరంగా మీరు ఆ నిర్ణయానికి సంబంధించినటువంటి సంతృప్తికరంగా మీరు గడపడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే సింహరాశి వారికి సంబంధించి సూర్య నమస్కారాలకు సంబంధించినటువంటి సూర్య కవచం కానివ్వండి, సూర్య నమస్కారాలు చేయవచ్చు.
సూర్య ఆరాధన చేయటం వల్ల ఏదన్నా ఇబ్బందులు ఉన్నాయి అనుకుంటే అవి కూడా తొలగిపోతాయి. అలాగే గురుగారు, కన్యారాశి వారి ఫలితాల గురించి తెలియజేస్తారా? కన్యారాశి సంబంధించి అనుకూలమైన రోజు చాలా అన్ని రంగాల వారికి అండి, ఒక విద్యార్థులకి ఉద్యోగస్తులకే కాదు అన్ని రకాల ఉద్యోగస్తులు, ప్రైవేటు ప్రభుత్వ ఉద్యోగస్తులకు కూడా. మీరు దాదాపు ఈ కరోనాకి సంబంధించి మనం ఎన్నో నెలలుగా ఎదుర్కొన్నటువంటి కొన్ని సమస్యలు ఏంటంటే, ఉన్న ఉద్యోగం పోవడం కానివ్వండి, నూతన ఉద్యోగ ప్రయత్నం చేసినా కానీ రాకపోవడం, ఇటువంటివి జరుగుతూ ఉన్నాయి. అవి తప్పనిసరిగా ఏదైతే ఉద్యోగ ప్రయత్నం చేసి ఉన్నారో ఈ కన్యారాశి సంబంధించిన వాళ్ళందరికీ కూడా ఆ ఉద్యోగ ప్రయత్నానికి సంబంధించి శుభార్తలు వినడానికి అవకాశం ఉందండి ఈరోజు. అలాగే ఎవరైనా నూతన ఉద్యోగ ప్రయత్నం చేద్దాము అనుకుంటే కనుక ఆన్లైన్లో తప్పనిసరిగా ఈరోజు సాయంత్రం చీకటి పడిన తర్వాత పంచమి ఘడియల్లో కనుక మీరు కనుక ఉద్యోగ ప్రయత్నం కనుక చేసినట్లయితే చక్కటి ఫలితాన్ని పొందడానికి కూడా అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు చాలా మంచి సమయం. అలాగే ఇప్పుడు రిటైర్ అయ్యేవాళ్ళు కానివ్వండి, లేదా ఇతర రిటైర్ అయిన వాళ్ళు కానివ్వండి, పెన్షన్ బెనిఫిట్స్ అటువంటివి ఏమన్నా మీరు పొందకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉంటే తప్పనిసరిగా ఈరోజు వెళ్ళండి. ఆఫీస్కి వెళ్ళి కనుక మీరు ప్రయత్నం చేసినట్లయితే కనుక తప్పనిసరిగా మీ పెన్షన్ సెటిల్మెంట్ కానివ్వండి, ఇతరత్ర మీ ప్రభుత్వపరంగా రావాల్సినటువంటి ఏవైనా సరే తప్పనిసరిగా రావడానికి కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. అయితే కన్యారాశికి సంబంధించి వ్యాపారస్తులకు సంబంధించి ఒక్క వస్త్ర వ్యాపారాలకు సంబంధించినటువంటి వాళ్ళు కొంచెం ఆచితూచి వ్యవహరించి పెట్టుబడులు పెట్టండి, తప్ప మిగిలిన అన్ని రంగాల వ్యాపారాలు కూడా మీరు ప్రశాంతంగా యథావిధిగా మీరు ప్రతిరోజు చేసుకున్నట్టు కూడా మీ కార్యకలాపాలను కొనసాగించవచ్చు. అయితే ఒక్క స్త్రీలకు కొంత అనుకూలత తక్కువగా ఉంది. ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు, భర్తతో కూడా విభేదాలు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి కొంచెం ఈ ఒక్కరోజు ఆయన గారిని ఏమనకుండా ప్రశాంతంగా మీరు కనుక గడిపినట్టయితే ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. అలాగే గురుగారు, తులారాశి వారి ఫలితాల గురించి తెలియజేస్తారా? అలాగే అమ్మా, తులారాశి సంబంధించి అందరికీ కూడా చాలా బాగుంది. ఒక ఆరోగ్య విషయంలో మాత్రం శ్రద్ధ వహించండి, మిగిలిన అన్ని ఎప్పటి నుంచో వేధిస్తున్నట్టు కొన్ని చిన్న చిన్న సమస్యలు అటు మీ కుటుంబ సభ్యులతో కానివ్వండి, పిల్లలతో కానివ్వండి, ఇతరత్ర మీ బయట మీ ఉద్యోగ విషయంలో కానివ్వండి, లేదా వ్యాపార స్థలంలో కానివ్వండి, మీ తోటి వారితో అయితే కొన్ని సమస్యలు చిన్న చిన్నవి వేధిస్తున్నాయో అవన్నీ కూడా సమస్య పోవడానికి అవకాశం ఉంది. చాలా ప్రశాంతంగా గడుపుతారు. మీరు తీసుకున్నట్టు కొన్ని కొన్ని నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో తప్పనిసరిగా హర్షదాయకం, ఎందుకంటే ఎంతోమంది వ్యతిరేకించినప్పటికీ కూడా తప్పనిసరిగా ఈరోజు మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి రానున్న కాలంలో మంచి ఉపయోగకరంగా ఉండడానికి కూడా అవకాశం ఉంది. అయితే ఒకటికి రెండు సార్లు ఆలోచించి కనుక నిర్ణయం తీసుకున్నట్టయితే కనుక తులారాశి వాళ్ళందరికీ కూడా విశేషమైనటువంటి ఫలితాన్ని పొందవచ్చు. ముఖ్యంగా తులారాశి సంబంధించినటువంటి వాళ్ళు శ్రీరామచంద్రమూర్తిని శ్రీరామ నామ తారక నామ మంత్రం కానివ్వండి, శ్రీరామ జయరామ కానివ్వండి, ఇటువంటి ఏవైతే మీరు మంత్రాలు కానీ శ్లోకాన్ని కానీ పఠించి మీరు పనులు ప్రారంభిస్తారో అన్ని రంగాల వారికి చాలా బాగున్నప్పటికీ కూడా రామనామంతో ఇంకేదైనా అవరోధాలు ఏర్పడే అవకాశం ఉంటే కనుక అవి కూడా తొలగిపోయి చాలా ప్రశాంతంగా గడపడానికి అవకాశం ఉంటుంది. అలాగే గురుగారు, వృశ్చిక రాశి వారి ఫలితాల గురించి తెలియజేస్తారా? వృశ్చిక రాశి వారికి చాలా సుయోదాయకం ఈరోజు, అనుకోకుండా ధనలాభం వస్తుంది. అలాగే ధనలాభానికి తగ్గట్టుగా కూడా కొంత ఖర్చు కూడా జరగడానికి కూడా అవకాశం ఉంటుంది. వృశ్చిక రాశి సంబంధించినటువంటి ఉద్యోగస్తులు ముఖ్యంగా చాలా అంటే చాలా విశేషమైనటువంటి రోజు. విదేశీ ప్రయత్నం ఎవరైతే చేసి ఉన్నారో, వీసా సంబంధించి కానివ్వండి, ఉద్యోగ ప్రయత్నం కానివ్వండి, ఇతరత్ర విదేశాలకు సంబంధించినటువంటి విషయాల్లో అన్ని విషయాలు కూడా చాలా శుభసూచకంగా మీకు తగినంత శుభవార్తలు వినడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే ప్రత్యేకించి స్త్రీలకు వస్త్ర ఆభరణాలు కొనుక్కోవడానికి అవకాశం ఉంది. తర్వాత కొంత మానసిక సంఘర్షణ ఏదైతే ఉందో, మానసిక అసంతృప్తి ఏదైతే ఉందో దాని నుంచి బయటపడిపోయి సంతోషంగా కూడా గడపడానికి చాలా అవకాశం ఉన్నాయి. వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వాళ్ళు ఈరోజు మహాలక్ష్మిని ఎంత మీరు పూజించగలిగితే మీకు అంత శ్రేయదాయకంగా ఉంటుంది. మహాలక్ష్మి అష్టకాన్ని కనుక మీరు చదువుకోగలిగితే కనుక ఉదయము మధ్యాహ్నము సాయంత్రము త్రికాలాల్లో కనుక మహాలక్ష్మి అష్టకాన్ని కనుక చదువుకున్నట్లయితే కనుక అన్ని రకాలుగా కూడా శ్రేయదాయకంగా ఉండటమే కాకుండా శుభకరంగా సంతోషంగా గడపడానికి అవకాశం ఉంటుంది. అలాగే గురుగారు, ధనుసు రాశి వారి ఫలితాల గురించి తెలియజేస్తారా? అలాగే అండి, ధనుసు రాశి సంబంధించి విద్యార్థులకు చాలా విశేషం ఈరోజు. ఏదైనా మీ అడ్మిషన్లు కానివ్వండి, కాలేజ్ అడ్మిషన్స్ కానివ్వండి, ఇతరత్ర మీ విద్యకు సంబంధించినటువంటి విదేశీ ప్రయత్నాలు కానివ్వండి, ఏదైనా చేద్దామనుకుంటే తప్పనిసరిగా మీరు చేయవచ్చు. చాలా అనుకూలంగా ఉంది ఈరోజు. ధనుసు రాశి సంబంధించి ఉద్యోగస్తులకు కూడా ప్రమోషన్ విషయంలో కానివ్వండి, ఇంక్రిమెంట్ విషయంలో కూడా కొంచెం మీరు సంతృప్తికరంగా గడపడానికి కూడా అవకాశం ఉంది. కొన్ని ట్రాన్స్ఫర్స్ అవుతాయి. మీరు ఏదైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసి ఉన్నారో వాళ్ళకు కూడా కొంత శుభవార్తలు వినడానికి కూడా అవకాశం ఉంది. ధనుసు రాశి సంబంధించినటువంటి వ్యాపారస్తులకు మాత్రం కొంత లోటు బడ్జెటు, కొంత ధన నష్టము. అలాగే ఎవరైనా కనుక ఈరోజు ఎంత సన్నిహితులు కానివ్వండి, మిత్రులు కానివ్వండి,
తప్పనిసరి, ప్రాణావసరం అంటే తప్ప ఎవరికి కూడా చేతికి ధనాన్ని ఇవ్వవద్దు. మీరు ఈరోజు ధనం తీసుకోవద్దు, అంటే వ్యాపార నిమిత్తం తీసుకోవచ్చు తప్ప అప్పుగా ఇవ్వవద్దు. అప్పుగా మాత్రం ఈరోజు తీసుకోవడానికి లేదండి. ధనుసురాశి సంబంధించి అందరికీ కూడా మిగిలిందరికీ బాగుంది. స్త్రీలకు చాలా విశేషమైనటువంటి రోజు అయినప్పటికీ ధనుసురాశి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, హయగ్రీవ స్వామిని ఎవరైతే పూజిస్తారో వాళ్ళకి తప్పనిసరిగా విశేషమైనటువంటి ఫలితాలు పొందడమే కాకుండా సంతోషంగా గడపడానికి అవకాశం ఉంటుంది. అలాగే గురుగారు, మకర రాశి ఫలితాల గురించి తెలియజేస్తారా? అలాగే అండి, మకర రాశి సంబంధించినటువంటి వాళ్ళు చాలా సాధారణ అనుకూలత. ఈరోజు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యపరమైనటువంటి చికాకులు, మానసిక స్పర్ధలు, మానసిక ఆందోళన కలగడానికి అవకాశం ఉంది. అలాగే చిన్న చిన్న ప్రమాదాలు, అంటే బయటికి బండి మీద వెళ్ళినప్పుడు కానివ్వండి, కారు మీద వెళ్ళినప్పుడు కానివ్వండి, లేదా ప్రయాణాలు చేసినప్పుడు కూడా చిన్న చిన్న ప్రమాదాలు జరగడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్త వహించినట్లయితే ముఖ్యమైనటువంటి పని ఉంటే తప్ప బయటికి వెళ్ళకండి. తర్వాత మకర రాశి సంబంధించి ఉద్యోగస్తులకు బాగుంది. అలాగే ఆర్థికపరమైనటువంటి లావాదేవీల విషయంలో మాత్రం కొంచెం సంతృప్తికరంగా ఉండడం జరుగుతుంది. రాజకీయ రంగం వాళ్ళు కూడా చాలా బాగుంది. ఈ పార్టీలు మారుతూ ఉంటారు కదా, అటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్టే కనుక రాజకీయ రంగం వాళ్ళు ఈరోజు సాయంత్రం 5 గంటల తర్వాత మీ రాజకీయ భవిష్యత్తుకు సంబంధించినటువంటి నిర్ణయాల్లో మీరు కొన్ని నిర్ణయాలు కనుక తీసినట్టయితే కనుక చాలా శ్రేయదాయకంగా ఉండడమే కాకుండా చాలా అభివృద్ధి పదంలోకి మీరు నడవడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే ఈ మకర రాశి సంబంధించి స్త్రీలకు కొంత అనారోగ్య సూచన కనపడుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏది ఏమైనప్పటికీ ఈరోజు మకర రాశి వాళ్ళందరూ కూడా ఆంజనేయ స్వామిని ఎంత పూజిస్తే, హనుమాన్ చాలీస పారాయణము, ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి స్తోత్రాలు కనుక చదువుకున్నట్టయితే కనుక ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రశాంతంగా ఈరోజు గడిపి సంతోషంగా మీరు గడపవచ్చు. అలాగే గురుగారు, కుంభరాశి వారి ఫలితాల గురించి తెలియజేస్తారా? అలాగే అండి, కుంభరాశి సంబంధించి అన్ని రంగాల వారికి చాలా విశేషమైనటువంటి రోజు. ఆకస్మిక ధనలాభం మీకు చాలా విశేషంగా ఉంటుంది. చాలా సంతృప్తికరంగా సంతోషంగా గడుపుతారు. అన్ని విషయాల్లో కూడా మీరు తీసుకునేటువంటి అన్ని నిర్ణయాలు, ఏదైతే నిర్ణయాలు మీరు తీసుకుంటారో చాలా విశేషంగా మీకు ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి కొన్ని పనులు మీకు పూర్తవడం, కొన్ని పెండింగ్ పడినటువంటి పనులు ప్రారంభించడం, కొత్త అవకాశాలు మీకు రావడం జరుగుతుంది. ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం వల్ల ఆర్థికపరంగా కూడా మీరు చాలా శ్రేయదాయకంగా ఉండటమే కాకుండా విశేషమైనటువంటి ఫలితాన్ని పొందడానికి అవకాశం ఉంది. అలాగే వ్యాపారస్తులు కూడా చాలా శుభగాడేలు. ఈరోజు సాయంత్రం తర్వాత మీరు భాగస్వామి వ్యాపారం కానివ్వండి, ఏదైనా అగ్రిమెంట్లు కానివ్వండి, ఏదైనా వస్తువు కొనుగోలు అమ్మకాలు కానీ భూమి కానీ సంబంధించినటువంటి ఏ నిర్ణయమైనా సరే కుంభరాశి వాళ్ళు కనుక తీసుకున్నట్లయితే కనుక తప్పనిసరిగా మంచి ఫలితాన్ని పొందుతారు. స్త్రీలకు కూడా చాలా సంతోషకరమైనటువంటి రోజు ఈరోజు, వాళ్ళకి చాలా బాగుంటుంది, చాలా సంతృప్తికరంగా ఆనందం గడుపుతారు. మీకు దూర ప్రయాణం నుంచి, దూర ప్రాంతాల నుంచి కూడా మీకు వార్తలు రావడానికి, తర్వాత చాలామందితో మాట్లాడి కుటుంబ సభ్యులతో సరదాగా గడపడానికి, కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి చాలా విశేషమైనటువంటి రోజు. చాలా సంతోషంగా మీ రోజు గడపడానికి అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ కూడా కుంభరాశికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈరోజు ధన దక్షిణామూర్తి కానీ దక్షిణామూర్తి కానీ, దక్షిణామూర్తి అంటే మేధా దక్షిణామూర్తికి సంబంధించినటువంటి ప్రార్థన కనుక చేసినట్లయితే ఆ దక్షిణామూర్తి యొక్క కృప వల్ల ఏమన్నా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా తొలగిపోయి సంతోషంగా గడపడానికి అవకాశం ఉంటుంది. అలాగే గురుగారు, ఇక చివరిగా మీనరాశి ఫలితాల గురించి తెలియజేస్తారా? అలాగే అండి, మీనరాశి సంబంధించి సాధారణ అనుకూలత అన్ని రంగాల వరకు కూడా సాధారణంగా ఉంది. అంటే మీరు నిత్యము మీరు చేసుకునేటువంటి పనులు తప్పనిసరిగా మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి. దాంట్లో ఏం మీరు పెండింగ్ పెట్టక్కర్లేదు. అయితే కొత్తగా తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అటువంటి నిర్ణయాలు ఏమన్నా ఉంటే కనుక తప్పనిసరిగా ఒక్కరోజు వాయిదా వేసుకోండి. మీనరాశి వాళ్ళకి ఈ ఒక్కరోజే కాదండి, ఎవరైతే మీనరాశి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారో సౌభాగ్య కవచాన్ని ఎవరైతే పారాయణ చేస్తారో మీనరాశి వాళ్ళు చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని పొందడమే కాకుండా చాలా సంతృప్తికరంగా ఆనందంగా గడపడానికి కూడా అవకాశం ఉంటుందండి. అలాగే గురుగారు, ఇక మనతో మాట్లాడడానికి కాలర్ సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. అలాగే, హలో. హలో, నమస్తే అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అబ్బాయి. పేరు? అండి. ఏంటమ్మా? ధర్మారావు. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 30వ తారీఖు 8వ నెల. ఓకే. 89వ సంవత్సరం అండి. 89. సమయం? ఉదయం 9:20 ఏలూరులో ఉంటాడండి. ఉదయం అమ్మా? అవునండి. ఏలూరు అన్నారు కదా? అవునండి. దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అబ్బాయికి మ్యారేజ్ ఎప్పుడవుతుంది, అబ్బాయి లగ్నం ఏంటో తెలుసుకుందామనండి. అలాగే అమ్మా, నేను ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైం మళ్ళీ ఒకసారి చెప్తాను, వినండి. 30వ తారీఖు 8వ నెల 1989. సమయం వచ్చేసి 9:20 ఉదయం. వివాహం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అలాగే అలాగే అమ్మా, గురుగారితో మాట్లాడండి. హలో. నమస్కారం. నమస్కారం అమ్మా. అమ్మ మఘా నక్షత్రం అండి బాబుది.
మఘానక్షత్రము సింహరాశి, లగ్నం వచ్చి తులాలగ్నం అండి. తులాలగ్నము చెప్పండి అమ్మా, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? ఎప్పుడు అవుతుంది అనే? ఈ బాబుకి 32 సంవత్సరాలు నిండి అమ్మ, 32 పుట్టినరోజు అయిపోయాక 33వ సంవత్సరం ప్రవేశించిన తర్వాత వివాహం అవుతుంది ఈ అబ్బాయికి. అంటే కొంత జాతకపరంగా ఆలస్య వివాహాన్ని సూచిస్తోంది. అయితే లగ్నం తులాలగ్నం కాబట్టి సప్తమాధిపతి కుజుడు, కాబట్టి సప్తమాధిపతి కుజుడు లాభంలో ఉన్నాడు. రవి చంద్ర కేతువులు తలచున్నాడు కాబట్టి కొంత అంటే కుజుని యొక్క ప్రభావం ఉందని చెప్పి ఎవరైనా చెప్పినా కానీ టెన్షన్ పడకండి, కొంత ఆలస్యంగా వివాహం అవడానికి అవకాశం ఉంది. అలాగే పంచమంలో రాహు ఉన్నాడండి, అంటే ఈ పంచమంలో రాహు కేతు బుధుల వల్ల కొంత సంతాన ఆలస్యం మనకి చెప్పడం జరుగుతూ ఉంటుంది. అంటే ఆలస్యంగా సంతానం కలుగుతుంది అని మనకి కొంత జ్యోతిషాస్త్రపరంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. అయితే ఏమవుతుందంటే ఇప్పుడు 25 ఏళ్లకు వివాహం అయ్యి 32 ఏళ్ల దాకా పిల్లలు పుట్టలేదనుకోండి, 7 సంవత్సరాలు హాస్పిటల్ చుట్టూ తిరగాలి, దేవాలయాల చుట్టూ తిరగాలి, నాలాంటి వాళ్ళ చుట్టూ తిరగాలి. సో భగవంతుడు ఏం చేశాడంటే దాన్ని మీకు దూరం చేశాడు, అలా తిరగక్కర్ల మీరు. ఎందుకంటే వివాహాన్నే కొంచెం దూరం చేశాడు, అంటే ఆలస్య సంతానానికి సంబంధించినటువంటి దోషాన్ని కూడా మిక్స్ చేసి కొంచెం వివాహాన్ని ఎప్పుడైతే దూరం చేశాడో మీకేమవుతుంది, ఇప్పుడు వివాహమే ఆలస్యంగా అవుతుంది, దాంతోపాటు సంతానం కూడా ఆలస్యం కనబడుతుంది. ఇక్కడ వెంటనే వివాహం కాగానే కూడా సంతానం కలగడానికి బాగుంటుంది. కాబట్టి బాబుకి 33వ సంవత్సరం ప్రారంభంలోనే వివాహం అవడానికి 100కి 100 పడే అవకాశం ఉందమ్మా. ఇంకేమన్నా మాట్లాడతారా? శుభం. అలాగే గురుగారు, మరొక కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, నమస్కారం మేడం. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి. పేరు? పేరు కళ్యాణ్ మేడం. కళ్యాణ్? కళ్యాణి. కళ్యాణి. కళ్యాణి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2000 సంవత్సరం 5వ నెల 12వ తారీఖు శుక్రవారం 3:30. ఎక్కడ జన్మించారమ్మా? కర్నూలు జిల్లా మేడం. దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? వివాహం గురించి మేడం, పెళ్లి గురించి. అలాగే అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైం మళ్ళీ ఒకసారి చెప్తాను, వినండి. 12వ తారీఖు 5వ నెల 2000. సమయం వచ్చేసి 3:30 మధ్యాహ్నం. కర్నూలు అన్నారు, వివాహం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే అమ్మా, సంవత్సరం 2000 కదా? అలాగే అమ్మా, గురుగారి మాట్లాడండి. హలో. నమస్కారం. నమస్కారం అమ్మా. పాపది పూర్వఫల్గుణి నక్షత్రం అండి, పుబ్బ నక్షత్రం అంటూ ఉంటారు. పుబ్బ సింహరాశి. ఏం చదువుకుందమ్మా? పాప ఏం చదువుకుంటుంది? ఏమిటి అనారోగ్యం? ఏమిటి అనారోగ్యం? ఉన్న హెల్త్ అన్న ఒకటేగా, ఒకటి ఇంగ్లీష్, ఒకటి బ్రిటిష్ వాడు చెప్పింది, ఒకటి తెలుగు వాడు మనం చెప్పుకుంది. అమ్మా, అదే ఆరోగ్యం దేని గురించి బాగాలేదు అని? ఆరోగ్యం ఏం బాగాలేదు, ఆరోగ్యం ఫుడ్ వంటల గురించి పోయినాక 2 రోజులకొకసారి జ్వరాలు వస్తుంటాయి. అమ్మా ఎప్పటి నుండి ఉందమ్మా ఇబ్బంది? ఎప్పటి నుంచి ఉంది అమ్మాయికి? అంటే అరగదా అమ్మా, తిన్న ఆహారం అరగదా? జ్వరాలు ఎక్కువగా వస్తున్నాయి. అమ్మా మీ ఇంటి దేవత ఎవరండి, కులదేవత ఎవరు? మా కులదేవత దత్తగిరే స్వామి. ఎన్ని సంవత్సరాలైంది మీరు పూజ చేసి వాళ్ళకి, కులదేవతకి? చేస్తున్నారా? ఓకే ఓకే. ఎందుకంటే ఇక్కడ పితృదేవతలకి కులదేవతలకి సంబంధించినటువంటి చిన్న అంటే చిన్న దోషమని పరిగణ చిన్న ఇబ్బంది మనకి కనపడుతుంది అమ్మాయి విషయంలో, ఆరోగ్య విషయంలో. అమ్మ కొంత ఆరోగ్యం సెట్ అయిపోయిన తర్వాత 2023లో పెళ్లి చేయండి అమ్మ పాపకి. 2023 వరకు వివాహం చేయవద్దు అమ్మాయికి. అమ్మా తర్వాత స్త్రీలకు సంబంధించినటువంటి అనారోగ్యాలు ఏమన్నా ఉండి ఉంటే పాపకి, ఆడవాళ్ళ సమస్యలు ఏమన్నా ఉండి ఉంటే కొంచెం ఒకసారి డాక్టర్ చూపించి మంచి ట్రీట్మెంట్ ఇప్పించండి అమ్మా. ఏమ్మా ఏమి టెన్షన్ పడకండి, 20 సంవత్సరాలే చిన్న పాప అమ్మాయి,
అప్పుడే కంగారు పడి పెళ్లి చేసి మళ్ళీ పిల్లలు పుట్టి ఉన్న అనారోగ్యంతో డబుల్ లోడ్ అయ్యిద్దా అమ్మాయి మీద. ఏమ్మా జాగ్రత్తగా ఉండండి, 2023లో వివాహం చేయండి పాపకి. ఓకే శుభం. అలాగే గురుగారు, మరొక కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో 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 నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? పేరు సుధీర్ అండి. సుధీర్, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 10వ తారీఖు. ఓకే. 4వ నెల. 1999 అండి. సమయం? మా పొద్దున వచ్చేసి 5:30 నుంచి 6:00 అండి. ఉదయం అండి? అవునండి ఉదయం అండి. ఎక్కడ జన్మించారు? చిలుకలూరుపేట అండి. చిలుకలూరుపేట. దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అబ్బాయి మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్నారండి. ఆరోగ్యం గురించి అండి. అలాగేనండి, డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైం మళ్ళీ ఒకసారి చెప్తాను, వినండి. 10వ తారీఖు 4వ నెల 1999. సమయం వచ్చేసి 5:30 నుంచి 6:00 అన్నారు ఉదయం. అవునండి. ఆరోగ్యం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. ఈయన మీకు ఏమవుతారండి? ఏమవుతారు మీకు సుధీర్ అనే వారు? మీ అబ్బాయి. అలాగేనండి, గురుగారితో మాట్లాడండి. హలో. నమస్కారం అండి. నమస్కారం అండి. ఏంటండి ఇబ్బంది ఏమిటి బాబుది? ఉత్తరాషాఢ నక్షత్రం అండి. ఉత్తరాషాఢ నక్షత్రం, మకర రాశి. మకర రాశి. మకర రాశి. సరే పర్వాలేదు. ఇప్పుడు బాబు ఏం చదువుకున్నాడండి? ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుకున్నాడు. అంటే ఏదన్నా అంటే బాబు కొంచెం అగ్రెసివ్, అంటే కోపం ఎక్కువ ఉందా చిన్నప్పుడు ఏమన్నా? లైట్గా ఉంది. ఇంటర్మీడియట్ ఎందుకు ఆపేసాయండి? ఏమన్నా అంటే కాలేజీలో ఇబ్బంది ఏమన్నా టీచర్లతో కానీ అవుతుంది? అట్లా కాదు, తోటి విద్యార్థులతో అంటే స్నేహితులతో కానీ ఏమన్నా, లేకుంటే కాలేజీలో ఏమన్నా ఇబ్బంది ఏమన్నా, ఎవరైనా బెదిరించడం కానీ ఏమన్నా అట్లా? ఏమండి? ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది ఆయన చదువు మానేసి? ఎన్ని? 2-3 సంవత్సరాలు అవుతుందండి. 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నాడు ఇంట్లో ఉండి? ఇంట్లో ప్రస్తుతం ఈపు పగలగొట్టలేదా? కాదండి, ఈపు పగలగొట్టలేదా అంటే నా ఖాళీగా ఉంటే. ఖాళీగా ఉంటే మీరేం చేస్తున్నారు అని అడుగుతున్నాను. కాదండి, బాబు ఖాళీగా ఉన్నాడు కదా, బాబుతో ఏదో ఒకటి చేయించాలి కదా, మీరేం చేయించట్లేదా అంటున్నా. ఏమిటంటే బాబుకు సంబంధించిన జాతకంలో మనక్కారకుడైనటువంటి చంద్రుడు కొంచెం టిపికల్ మెంటాలిటీ అండి మీ వాడిది. ఇష్టపడితే ఎంత ప్రేమిస్తాడో, అందరినీ క్లోజ్గా ఉంటాడో, హఠాత్తుగా 1 నిమిషంలోనే మారిపోతాడు మనిషి. ఏ ఇటువంటి ఇబ్బంది ఎక్కువగా ఉండడం జరుగుతుంది మీ అబ్బాయికి. కొంచెం ఏంటంటే గణపతిని ఎక్కువ పూజించాలండి, వినాయకుడిని. హలో. మీద అనకపోతే నాకేం అర్థమవుతుంది? వినాయకుడిని ఎక్కువగా పూజించాలి మీ బాబు. రోజు 5:30 లేపండి ఆయన్ని. వినాయకుడి గుడికి, ఆంజనేయ స్వామి గుడికి తిప్పాలి 41 రోజులు నాన్ స్టాప్, ఎక్కడ ఆపద్దండి. ప్రతిరోజు 11 ప్రదక్షిణాలు వినాయకుడికి, 11 ప్రదక్షిణాలు ఆంజనేయ స్వామికి. 6:00 6:30 ఈ 2 ప్రదక్షిణాలు అయిపోవాలి. దేవాలయంలో 10 నిమిషాలు కూర్చోబెట్టండి. తర్వాత గణపతికి సంబంధించిన, వినాయకుడికి సంబంధించిన మంత్రం ఏదన్నా, వినాయక ఆయన మహానో, విఘ్నరాజ ఆయన మహానో, ఏదో ఒక మంత్రాన్ని 108 సార్లు చదవమని చెప్పండి అక్కడ కూర్చొని. 41 రోజుల తర్వాత 42వ రోజు బుద్ధిమంతుడు అయిపోతాడు మీ వాడు. ఏది మీరు 5:30 వాడిని రెడీ చేసి దేవాలయానికి తీసుకెళ్ళి కూర్చోబెట్టి నేను చెప్పినట్టు చేయగలిగితే. తర్వాత పిల్లలు చెప్పిన మాట వినలేదు అని ఎవరైనా తల్లిదండ్రులు అన్నారంటే, అయితే తల్లి ప్రాబ్లం లేదా తండ్రి ప్రాబ్లం అండి. గారాభం వల్ల మాత్రమే నాశనం అయ్యేది పుల్లగాళ్ళు. గారాభం గజ్జలకేడిస్తే ఈ వీపు దెబ్బలకేడ్చిందని ఒక సామెత ఉంది మా చిన్నప్పుడు.
కడుపు నిండా పెట్టాలండి, అరిగిన తగ్గదు అన్నాలి, చెప్పిన మాట వినకపోతే. వాడు ఎందుకంటే పిల్లలకి వేరే బాధ్యత ఏముండదు, చక్కగా భోజనం చేయాలి, కడుపు నిండా మంచి బట్టలు వేసుకోవాలి, అలాగే చదువుకోవాలి. మనం చేసిన అప్పులకో మనం చేసినటువంటి తప్పులకో వాళ్ళు ఎటువంటి బాధ్యులు కారు. అలాగే సంపాదించాలి అన్నటువంటి బరువు బాధ్యతలు వాళ్ళ మీద ఉండవు. ఇంటి సమస్యలు కానివ్వండి, బయట సమస్యలు కానివ్వండి, కుటుంబ సమస్యలతో వాళ్ళకి సంబంధం లేదు. ఎవరైతే టీవీ చూస్తున్నా అందరూ తల్లిదండ్రులు చెప్తున్నాను, పిల్లలకి వేరే రెస్పాన్సిబిలిటీ బాధ్యత లేదు. తినాలి, మంచి బట్టలు కట్టుకోవాలి, చదువుకోవాలి, ఈ మూడే వాడి బాధ్యత. ఎవరైతే ఈ మూడిట్లో చదువుకోవడం లేదో అసలు మీరు మంచి బట్టలు కట్టించకండి, వాడితో మంచిగా చిన్న గోచి కూడా కట్టి వదిలేండి వాడిని. తర్వాత భోజనం ఒక పూట పెట్టాలి, రెండో పూట పెట్టద్దు. ఆకలి విలువ వాడికి తెలిస్తే కానీ ఆకలి తీరడానికి కావాల్సినటువంటి పరిస్థితులకు వాడుతారు. అంటే చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి, సంపాదించాలి, ఆకలి తీర్చుకోవాలి. ఈ నాలుగు ప్రక్రియలకి వాడు అలవాటు పడాలి అంటే ముందు వాడికి ఆకలి విలువ తెలియాలి. ఏమండి, మొట్టమొదటి చేయాల్సింది ఏంటంటే వాడు చదువుకోవాలి. చదువుకోవట్లేదు, ఇక వాడికి అడిగినవన్నీ కొనియకండి, ఇక జీరో అనమాట వాడికి. వాడికి పాకెట్ మనీ ఒక్క రూపాయి కూడా ఇవ్వద్దు, కన్నందుకు పోషించాలి తప్ప ఇంకేం ఒక్కర్ల. ఒక్క పూట భోజనం, రెండో పూట భోజనం చేయకపోతే ఏం కాదు ఒక మనిషికి. ఇట్లా వాడి కోరికలు తగ్గించి వస్తే ఆకలి పెరుగుతుందండి. ఆకలి ఎప్పుడైతే పెరిగిందో నేనేం చేయాలి అన్న విషయం వాడికి గుర్తొస్తుంది. గుర్తొస్తే చక్కగా చదువుకుంటాడు. ఇటు ఒక్క మీ అబ్బాయే కాదు, తప్పనిసరిగా నేను చెప్పిన ఆంజనేయ స్వామికి సంబంధించి వినాయకుడికి సంబంధించినటువంటి ఆరాధన కనుక చేసినట్టయితే చాలా అతి శీఘ్రంగా 41 రోజుల్లో మీ అబ్బాయి చాలా బుద్ధివంతుడైపోయి మంచిగా నాన్న నేనేం చేయాలి, ఏం చదువుకోవాలని కూడా అడగడానికి అవకాశం ఉంది. శుభం. అలాగే గురుగారు, మరొక కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడతాం. హలో, నమస్తే అండి. నమస్తే మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించే మేడం. సైరయ్య, డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 18వ తారీఖు 11వ నెల. ఓకే. 1976. 76. 76. మధ్యాహ్నం 2:40. ఎక్కడ జన్మించారండి? బేతోల్ మేడం. నల్గొండ డిస్ట్రిక్టా? దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? గవర్నమెంట్ జాబ్ గురించి. అలాగే అండి, డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైం మళ్ళీ ఒకసారి చెప్తాను, వినండి. 18/11/1976. సమయం వచ్చేసి 2:40 మధ్యాహ్నం. గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందా లేదా అని చెప్పి తెలుసుకోవాలనుకుంటున్నారు. అలాగేనండి, గురుగారితో మాట్లాడండి. గురుగారు నమస్కారం. నమస్కారం అండి. హస్త నక్షత్రం అండి మీది, కన్యారాశి. మీనలగ్నం. ఎంతమంది చూపించారు జాతకాన్ని? పుట్టినప్పుడు నా మామూలు అయ్యగారు బిడ్డ దోషం ఉంది, మన మూడో పాదం దోషం ఉందని చెప్పారండి. నా నక్షత్ర శాంతి కూడా చేయించారు అప్పుడు పుట్టినప్పుడు. అంతేమే సార్? మీ దోషం పోయింది, అయ్యగారికి అదృష్టం బట్టి ఉంటుంది. నాకు అసలు ప్రభుత్వ యోగం ఉందా లేదా, లేకపోతే ఏ వృత్తిలో రాణిస్తారు స్వామి? ఆ వృత్తి కూడా కొంచెం చెప్పండి. మీరేం చదువుకున్నారు? నేను ఎంఏ బిఏడు డిఏడు చేశాను, కొన్ని సంవత్సరాలు ప్రైవేట్ స్కూల్ టీచర్ చేశాను. ఆ వృత్తులు ఏ ఎదుగు గొదుగు లేదు. ప్రైవేట్ టీచర్గా ఉన్నా, నా ప్రైవేట్ టీచర్ 10 సంవత్సరాల నుంచి అంతే ఉన్నాను. మీకు 44 సంవత్సరాలు అండి. మీరు చెప్పిన డిగ్రీ కంప్లీట్ కావడానికి 24 సంవత్సరాలు. అవును, 24 ఏళ్ళకి మీరు చదువు. ఫీజు కూడా అదే మొత్తం కలిపి, మొత్తం మీ అయితే క్వాలిఫికేషన్ ఉందో 24 సంవత్సరాలు కంప్లీట్ చేస్తారు మొత్తం అన్ని. అన్ని కంప్లీట్ చేశాను. కంప్లీట్ కాగానే ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అయ్యాను. గవర్నమెంట్ సెక్టర్లో జాబ్స్ రాసినామని రావట్లేదు. చేతులు కాలేక ఆటలు పట్టినారని చెప్పి మంచి 32-33 సంవత్సరాలు అప్పుడు వచ్చే యోగాన్ని మీరు వదులుకొని 44 ఏళ్ళు అప్పుడు గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నం చేస్తే వస్తుందా? దాన్ని వదలట్లే సార్. దాని అట్లని ప్రయత్నిస్తూనే ఉన్నాను. ఒక్కసారి సెంట్రల్ జాబ్ ఒకటి మిస్ అయ్యింది సార్. అంటే రైల్వేది 32-33 సంవత్సరంలో ఉంది మీకు గవర్నమెంట్ ఉద్యోగం. ఎప్పుడు మిస్ అయింది మీకు? 2004. అయ్యా ఉన్నదొకటి చెప్పాలంటే ఒక 70% అవకాశం ఉందండి మీకు ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించి. 70% అంటే కొంచెం తక్కువే. ఎప్పటి వరకు ఉంటారు స్వామి?
మరి 70% ఇప్పుడు జాబ్స్ పడుతుంది, టీచర్ జాబ్ పడుతుంది. ప్రభుత్వం మిమ్మల్ని తీసుకునే అర్హత మీకు ఉన్నంత కాలం ఉంది 70%. అంతేనా సార్? అంతే. కొంచెం ఏం చేస్తారంటే చక్కటి, అంటే మీకు అంటే తెలుగు బాగా చదవడం వచ్చా? తెలుగు చదవచ్చు సార్. మేధా దక్షిణామూర్తి స్తోత్రం ఉంటుందండి. మీరు గురువు గారికి ఫోన్ చేసినప్పుడు మొట్టమొదటి నా మాట వినాలి మీరు. ఒక చిన్న సామెత చెప్తా. ఒక భార్యాభర్త కలిసి సాయంత్రం పూట రాత్రి కూడా పడుకొని మన పనివర్తన్ని రేపు గుంటూరు పంపించాలనుకున్నారట చీకట్లో నిద్రపోతూ. వీడు ఆ గోడ పక్క నుంచి విన్నాడు గుంటూరు పోవాలి అన్నమాట. పొద్దున్న లేదు చూసేసరికి పనోడు ఇంటో లేడు. ఇల్లంతా వెతికారు, ఊరంతా వెతికారు, ఎక్కడ కనపడలే. ఓ 15 రోజుల తర్వాత వచ్చాట. ఎక్కడికి పోయావరా అంటే గుంటూరు పోయానట. ఎందుకు పోయావరా అంటే ఆ అమ్మగారు మీరు మాట్లాడుకున్నారు కదండి రాత్రి గుంటూరు, ఆ రోజు రాత్రి గుంటూరు పంపించాలి వీడిని అంటే మరి దేనికి పోయేవారు అన్నట. అట్లా ఉంటుంది. మేధా దక్షిణామూర్తి గురించి నేను చెప్పగానే మీరు మొత్తం చెప్తే ఎట్లా? మేధా దక్షిణామూర్తి స్తోత్రాన్ని ఎట్లా పఠించాలో నియమం చెప్తాను నేను, విధి విధానం. ఆ విధి విధాన పూర్వకంగా చేస్తే మీరు ఉద్యోగ గెలుస్తారు. ఇప్పుడు రన్నింగ్ రేసు పోటీల్లో పాల్గొంటే ప్రైజ్ వస్తుంది, ఇంటి చుట్టూ పరిగెడితే ఆరోగ్యం వస్తుంది. అది ఉరకటమే, ఇది ఉరకటమే, ఉరికినంత మాత్రం ప్రైజ్ ఇవ్వరు కదా. మేధా దక్షిణామూర్తి స్తోత్రాన్ని 4 గంటల 45 నిమిషాలు కదా వాళ్ళు తెల్లవారుజామున. మీకు సాధ్యమా? శుభం. తర్వాత ప్రదోషకాలం దాటిన తర్వాత సాయంత్రం, ప్రదోషకాలం దాటిన తర్వాత దీపారాధన చేసి తులసి మొక్క దగ్గర దీపారాధన చేసి తులసి మొక్క ముందు కూర్చొని చదవాలి, తులసి బృందావనం దగ్గర కూర్చొని చదవాలి ప్రదోషకాలం దాటిన తర్వాత. ఈ 2 సమయాల్లో కనుక మీరు మేధా దక్షిణామూర్తి స్తోత్రాన్ని మీరు పఠించి పారాయణ కనుక చేయగలిగితే మీరు బహుశా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నేను సరిగా వినలేదు, మీరు ఏ గవర్నమెంట్ కింద ఉన్నారో ఆ గవర్నమెంట్లో మీ పేరు రాసి ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగంలో, అది మాత్రమే మిమ్మల్ని కాపాడుతుంది. అంతేగాని నేను మేధా దక్షిణామూర్తి స్తోత్రం చదివానండి, బండి మీద పోతు చదివా, బస్సులో చదివా, ఉదయం 11 గంటలకు మంచిగా టిఫిన్ చేసి చదివా, ఇవి కాదు. ప్రతి పూజకి ఒక నియమం ఉంది, అటువంటి నియమం ప్రకారం చేస్తేనే ఆ స్తోత్రానికి అప్పుడు చదివితేనే ఫలితం. నా ఇష్టం వచ్చినప్పుడు చదివా అంటే మాత్రం అది ఉపయోగం లేదన్నమాట. కాబట్టి స్తోత్రం అదేనండి మీరు చెప్పింది. మరి ఇప్పుడు అది రాకపోతే ఏ వృత్తిలో రాణిస్తానండి? సరే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగానికి బలహీనంగా ఉన్నారు, తర్వాత ఏ వృత్తిలో రాణిస్తాను? ఆ జంపింగ్ చేస్తేనే నష్టపోయేది. ఇప్పుడు నేను ఒక శ్లోకం చెప్పి చదవండి అయ్యా మీకు యోగం ఉందని చెప్పాను, ముందు చూడండి. లేదా మంచి కిరాణా కొట్టు పెట్టుకోండి. ఓకేనా? శుభం. అలాగే గురుగారు, గురుగారు భక్తి అంటే ఏమిటి, దాని గురించి మీ మాటలు తెలియజేస్తారా? అలాగే అమ్మా, ఇప్పుడుదాకా ఇప్పుడు ఆయన గారితో కూడా మాట్లాడుకున్నది. యాక్చువల్గా ప్రతి వ్యక్తి కూడా అంటే మానవాళికి అంటే ప్రతి జంతువుకి జీవికి కూడా పుట్టిన సమయము, పుట్టిన సమయం నక్షత్రము, దానికి సంబంధించిన రాశి, లగ్నము, గ్రహస్థితి నిర్ణయించబడి ఉంటాయి యాక్చువల్గా. అయితే ఈ నిర్ణయించబడినటువంటి దానికి సంబంధించినటువంటి ఒకవేళ అమ్మ కాలర్స్ ఏమైనా ఉంటే మధ్యలో తీసుకుందాము చెప్తూ ఉంటాను నేను, నేను తీసుకుంటాను కావాలంటే. అయితే ప్రతి ఒక్కళ్ళు ఏమనుకుంటారంటే నేను పూజ చేస్తున్నాను, నేను భక్తితో అర్చన చేస్తున్నాను, నేను దేవాలయానికి వెళ్తున్నాను, తర్వాత మాలాంటి వాళ్ళు చెప్పినటువంటి రెమెడీస్ చేస్తున్నాము, అయినా కానీ మాకు సంబంధించినటువంటి కోరికలు తీరటం లేదు అని చెప్పి ఒక భావనలో వాళ్ళు ఉండటం జరుగుతుందండి. అంటే ఇక్కడ ప్రతి వ్యక్తి కూడా, భగవంతుణ్ణి నమ్మే ప్రతి వ్యక్తి కూడా తప్పనిసరిగా పూజ చేస్తాడు. భగవంతుణ్ణి నమ్మటం వేరు, భక్తితో కొలవడం వేరు. ఎప్పుడైతే పూజకు సంబంధించినటువంటి కార్యక్రమానికి కోర్కెను జోడించామో అది స్వార్థమైపోతుంది. భక్తి అంటే ఏమిటి? ఎటువంటి కోర్క లేకుండా, అంటే కోరికతో చేయవద్దు. భక్తి అంటే ఏమిటంటే మనస్సుని స్వామికి అర్పించడం. కేజీ చామంతి పూలో 1/2 కేజీ కుంకుమనం, 1/2 కేజీ పసుపు, ఓ పెద్ద పూలమాలను, తర్వాత మంచి వస్త్రాలు,
ఇవన్నీ కూడా మనకున్నటువంటి శక్తి కొలది స్వామివారికి సమర్పించేటటువంటి కానుకలు మాత్రమే. ఎందుకు కానుక అన్నాను అంటే భగవంతుని కృప వల్ల మనకు కొంత కలిగి ఉన్నది, అటువంటి కలిగి ఉన్న దాంట్లో నుంచి కొంత స్వామివారి యొక్క అలంకారానికో, స్వామివారి నైవేద్యానికో, స్వామివారి యొక్క దేవాలయానికో, ఇతరత్ర స్వామివారికి సంబంధించినటువంటి కొన్ని కొన్ని వాటికి మనం సమర్పించేటువంటివి మాత్రమే కానుకలు. ఇక్కడ ఎవరైతే కోర్కెని పూజకి జోడించకుండా పూజిస్తారో, అర్చిస్తారో, అర్థిస్తారో, మనస్సుని అర్పిస్తారో, దాన్ని మాత్రమే భక్తి అని మనం చెప్పుకోవడం జరుగుతుంది. భక్తి చాలా భక్తి ఉందండి, మా ఆయనగారికి చాలా భక్తి అండి. పొద్దున లేస్తారండి, దీపారాధన చేస్తారండి, చదువుకుంటారండి, కానీ అని వ్యాపారం కలిసి రావట్లేదండి. మాకు తరచుగా వినపడే చాలా చాలామంది మాతో మాట్లాడేటువంటి విషయాలు ఇవే ఉంటాయి. అంటే ఉద్యోగ ప్రయత్నం చాలా చేశానండి, ఇప్పుడు ఆయన గారు అన్నారు మేధా దక్షిణామూర్తి స్తోత్రం చదవండి అనగానే నేను చదివేస్తున్నానండి పాపం స్తోత్రం కూడా చెప్పేస్తున్నారు ఆయన. అంటే చాలా గొప్ప వ్యక్తి చేస్తున్నారు. చేసేదానికి భక్తి ఏది? ఇప్పుడు ఒక కృష్ణ పరమాత్మని మనం పూజిస్తున్నామండి. కృష్ణ పరమాత్మ, కృష్ణ పరమాత్మ యొక్క విగ్రహాన్ని, లీలా మనుష్య విగ్రహుడు, ఎంత అందంగా ఉంటాడు స్వామి. ప్రపంచంలో అందమైనటువంటి వస్తువు ఏదైనా ఉందంటే బహుశా కృష్ణ పరమాత్మ యొక్క రూపమేమో, అంతకంటే అందమైనటువంటి వస్తువు మనకు కనిపించదు. చెప్పేటప్పుడు భక్తితో అంటే ఏడు కృష్ణపరమాత్మని పూలమాల వేశాను, బట్టలు కట్టాను, నైవేద్యాలు పెట్టాను, వెన్న పెట్టాను, తులసిమాలను పెట్టాను, ఇవి కాదండి, ఇవి మీ శక్తి. మరి అంతర్లీనంగా దాగి ఉన్నటువంటి పరమాత్మకు ఆత్మని సమర్పించగలిగేటటువంటి విధానమే భక్తి. ఎటువంటి వసుదేవ సుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. అసలు వసుదేవ సుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. ఎంత చక్కటి అర్థం! దేవకీ పరమానందం, సాక్షాత్ విష్ణుమూర్తి కారాగారంలో బంధించి ఉన్నటువంటి దేవకీ వసుదేవతలు దేవులకు కనపడి అష్టమగర్భంలో నేను జన్మిస్తున్నాను అని చెప్పి అష్టమగర్భంలో జన్మించినప్పుడు ఒక్కసారి ఆ పునరీకాక్షుని చూసుకొని తన్మయత్వంతో ఆనందపడిపోయిందండి. దేవకీ పరమానందం అంటే భక్తి ఎట్లా ఉండండి, ఆ వసుదేవ సుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. శ్లోకం చదవటం వేరు, శ్లోకాన్ని తన్మయత్వంతో చదవటం వేరు, ఆ తన్మయత్వంతో పాటు తరించడం వేరు, ఆ తరించినటువంటి శ్లోకానికి సంబంధించినటువంటి అర్థాన్ని అర్థం చేసుకొని పరమాత్మని ఊహించుకొని పరమాత్మలో లీనమవడమే రాదండి భక్తి. జయతు జయతు మంత్రం జన్మ సాఫల్య మంత్రం జనన మరణ క్లేశ భేద విచ్ఛేద మంత్రం సకల నిగమ మంత్రం సర్వశాస్త్రైక మంత్రం రఘుపతి నిజ మంత్రం రామ రామేతి మంత్రం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఏమిట అసలు ఆ విగ్రహం, ఆ రూపము, చేతిలో ధనుర్బాణాలు, అంటే ఒక దేవతని మనం పూజించేటప్పుడు కావలసినటువంటి విధానం ఏమిటయ్యా అంటే స్మరణ మాత్రేణ, మనం స్మరించాము అంటే భగవంతుడు పులకితుడైపోవాలి, మనం పులకించడం కాదు. ఆహా నా భక్తుడు పిలిచాడరా నన్ను, ఆహా నా భక్తుడు నన్ను కొలిచాడరా అని ఆయన అనుకోవాలి. ఆర్తితో వేడుకున్న దానికి తప్పనిసరిగా పరమాత్మ యొక్క కృప తప్పనిసరిగా ఉంటుంది. శాపవశాన రాయిగా మారిన అహల్యకు చిన్న పాద ధూళి తగిలి ఆయన పునీత్రాలైపోయి మహాపతివ్రత అయిపోయిందండి. అటువంటి గొప్ప శక్తి సంపన్నమైనటువంటి ఆ పాద ధూళి కావాలి అని చెప్పి మనం వేడుకోవడం గొప్ప విశేషం. అటువంటిది భక్తి, దీన్ని భక్తి అని పిలుస్తారు. అలాగే ద్రౌపదీదేవి వస్త్రాలు కృష్ణ పరమాత్మ అని
అరవంగానే కౌరవుల యొక్క శక్తిని హరించగలిగేంతటువంటి వస్త్రాలని ఆయన ఇవ్వగలగటం అంటే మనకి పుకిట పురాణాలు గాను ఏవో స్టోరీలు రాశారనో ఇది జరిగిందో లేదో అనో రకరకాల చర్చలు చేసేటువంటి పోరంబోకు వ్యక్తులతో నాకు సంబంధం లేదు కానీ జరిగి ఉంటే నిజంగా అటువంటి భక్తి కలిగి ఉంటే అటువంటి భక్తిని మనం ప్రదర్శించగలిగి ఉంటే వస్త్రాలు ద్రౌపది దేవికి ఇవ్వటం అండి వస్త్రాలు మనకి ఇస్తాడు ఎటువంటి కోరికనైనా ఎటువంటి ప్రమాదాలనైనా సరే హరించగలిగే శక్తి కలిగినటువంటి శక్తే పరమాత్మ శక్తి అది విష్ణుమూర్తి అవనివ్వండి పరమేశ్వరుడు అవనివ్వండి ఇంకో బ్రహ్మగారు అవనివ్వండి ఇంకో అమ్మవారు అవనివ్వండి అల్టిమేట్గా ఇట్స్ ఎ పవర్ ఒక శక్తి ఎటువంటి శక్తి గొప్ప శక్తి ఎటువంటి గొప్ప శక్తి అంటే ఇప్పుడు చేయి ఉందండి ఈ చేతిని ఇలా లూజ్గా మనం పెట్టగలుగుతాం పిడికిలు బిగించగలుగుతాం గట్టిగా దెబ్బ కొట్టగలుగుతాం అంటే అంతర్లీనంగా దాగి ఉన్నటువంటి శక్తి మీకు మాటిమాటికి బిగుసుకోయింది అనుకోండి చెయ్యి అది రోగం మాటిమాటికి మీ చేతిలో బలం ఉందనో మీ శరీరంలో బలం ఉందనో ఎక్కడ గట్టిగా అయిపోయింది అనుకోండి దాన్ని ఏమంటారంటే బతికుంటే గనక శివం బతికిపోతే శవం బతకపోతే శవం అంటూ ఉంటారు సో అలా బిగుసుకోకూడదు ఎప్పుడు కావాలో అప్పుడు బిగుసుకోవాలి ఏ పనికి ఉపయోగించాలో ఆ పనికి కావలసినటువంటి శక్తిగా బిగుసుకోవాలి శరీరం అటువంటి శక్తే పరమాత్మ అంతర్లీనంగా దాగి ఉంటుంది పరమాత్మ శక్తి అంతర్లీనంగా దాగి ఉంటుంది ఎక్కడ ఉంటుంది అంటే ఆత్మతో పరమాత్మ ఏకమైనప్పుడు మాత్రమే మానవుడు నీ లోపలే ఉంటుంది పరమాత్మ నీ ఆలోచనే పరమాత్మ నీ ఆచరణ పరమాత్మ నీ కృషి పరమాత్మ ఏదైతే నువ్వు చేసేటువంటి పని ఏదైతే ఉందో ఒక కార్యము ధర్మబద్ధమైనటువంటి కార్యమే పరమాత్మ ఆ కార్యం కూడా ఆ పని కూడా పరమాత్మే అందుకే గీతలో పరమాత్మ ఏం చెప్తున్నాడు మొత్తం నేను యుద్ధం చేసేది నేను యుద్ధం చేయించేది నేను చంపేది నేను చంపించేది నేను విజయాన్ని నేను విజయాన్ని పోగొట్టేది నేను గెలుపుకి ఓటమికి నాదే నీదంటూ ఏం లేదయ్యా నువ్వు నిమిత్తమాత్రుడివి ఏదైతే కర్తవ్యం నీకు అప్పగించానో అటువంటి కర్తవ్యాన్ని మాత్రమే నువ్వు ఆ కర్తవ్యాన్ని దీక్షగా చేయగలగటం మాత్రమే నీ బాధ్యత అది కూడా నీతో ఎంతవరకు చేయించాలో ఎంతవరకు చేయించవద్దో అది కూడా నా నిర్ణయమేని చెప్పి పరమాత్మ మనకు చెప్పడం జరిగింది కాబట్టి మనం చేసే ప్రతి క్రియకు కర్త కర్మ క్రియ ఈ మూడు కూడా పరమాత్మనే ఒక అబ్బాయికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది పరమాత్మ సంకల్పం ఉద్యోగ ప్రయత్నం ఫలించలేదు పరమాత్మ సంకల్పం ప్రయాణం వెళ్ళాము పరమాత్మ వెళ్ళలేదు మీకు మనకు ఒక బస్సు యాక్సిడెంట్ జరిగింది 54 మంది ఏదో చనిపోయారండి ఒకసారి బస్సు మొత్తం తగలబడిపోయి ఒక అబ్బాయికి బెంగళూరులో సీటు దొరకలేదు అదే బస్సులో దొరకపోతే పరిగెట్టి ఒక దగ్గరకు వచ్చి చేరుకొని ఫ్రెండ్ని బతుకులాడుకొని మరీ ఎక్కి చనిపోయాడు దాంట్లో ఎక్కి అంటే పరమాత్మ బస్సును మిస్ చేశాడు కానీ కొంత సమయం మాత్రమే తిరిగి మళ్ళీ పరమాత్మ ఎక్కించాడు అలాగే ఒక అతను కంప్లీట్గా ప్రయాణం రద్దు చేసుకున్నాడు అంటే వెళ్ళలేదు అతను బతికిపోయాడు అంటే చెప్పేది ఏంటంటే ప్రతి కర్త కర్మ క్రియ పరమాత్మ అటువంటి పరమాత్మని పూజిస్తున్నానండి నేను సేవిస్తున్నానండి దేవాలయం కట్టించానండి బోల్డ్ దానాలు చేశానండి అన్నదానం చేశానండి మా ఊళ్ళో వినాయక మండపం పెడితే డ్యాన్సులు వేసానండి డబ్బుకి నేనే డబ్బులు ఇచ్చానండి ఇవి కావు భక్తి అంటే ఏమిటంటే నిర్మలమైనటువంటి మనస్సులో ఎటువంటి ఆలోచన ఉండవద్దు పరమాత్మ దగ్గర 2 నిమిషాలు కూర్చున్నామా 22 నిమిషాలు కూర్చున్నామా అనేది పక్కన పెడితే పరమాత్మ ఎదురుగుండా మనం కూర్చొని భక్తితో పూజించేటప్పుడు ధ్యానించేటప్పుడు రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః ఆ సీతామ్మవారితో కూడుకున్నటువంటి హనుమత్ సీత లక్ష్మణ భరత శత్రుఘ్న సహిత శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః అసలు ఆ రూపం అలా కనబడిపోవాలి నీలమేఘఛాయుడు చక్కటి సింహాసనం పక్కన అమ్మవారు కింద పాదాల దగ్గర హనుమ ఇటుపక్క లక్ష్మణస్వామి పైన ఛత్రచామరాలు వీస్తూ భరత శత్రుఘ్నులు అది ఎంత అందమైన రూపం అండి అటువంటి రూపాన్ని మనం తలుచుకొని
మనం చేయగలిగేటువంటి పూజ ఏదైతే ఉందో భక్తితో కలిపినటువంటి పూజ. కానీ మనం ఏం చేస్తున్నామంటే కోర్కతో కలిపినటువంటి పూజని మనం చేస్తున్నాం. కోర్కతో ఎవరైతే పూజ చేస్తారో ఆ పూజ ఫలితం సగం మాత్రమే ఉంటుంది, సగం ఉండదు. చాలామంది అంటూ ఉంటారు, ఎవడైనా చిన్నప్పటి నుంచి నేనండి, మా నాన్నగారండి, మా అమ్మగారండి, మా వంశంలో అందరం భక్తులమేనండి, అందరం పూజ చేస్తున్నారండి, ఏం కలిసి రావట్లేదండి, భగవంతు అసలు మా వైపు చూడట్లేదండి. భగవంతుడు నిన్ను సెకనులో కొన్ని కోట్ల వంతు సమయం గనక నీ వైపు చూడకపోతే నోటు. భగవంతుడు ఎప్పుడూ మనని పరిశీలిస్తూనే ఉంటాడు, భగవంతుడు ఎప్పుడూ మనని పరీక్షిస్తూనే ఉంటాడు, భగవంతుని దృష్టి ఎప్పుడూ నీ మీదే ఉంటుంది. సకల చరాచర సృష్టిలో ఉన్న అణువు 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 కూడా భగవన్ నిర్మితమే. భగవంతుడు తనకు తానుగా ఉన్నటువంటి అణు పరమాణువులే. ప్రతి అణువులో ఆయన ఉన్నాడు, ఆయన చూడకపోవడమే ఉంటుంది. కానీ భగవంతుడు ఏమంటాడంటే, వీడు నా వైపు చూసినప్పుడు కదా వాడికి ఏది కావాలో అది నేను ఇస్తాను. సాధారణంగా మనం ఏమనుకుంటాము, నేను అడిగింది స్వామి పట్టాను, నువ్వు అడిగింది ఇవ్వడు స్వామి. పరమాత్మ తత్వం ఏమిటంటే, నువ్వు అడిగింది ఇవ్వటం పరమాత్మ తత్వం కాదు, నీకు ఏది కావాలో నిర్ణయించి ఇవ్వడమే పరమాత్మ తత్వం. నువ్వు అడిగిందల్లా ఇస్తే మోడీ గారు ఒక్కళ్ళు ప్రధాని ఎట్లా అవుతారు, నేను కూడా ప్రధాని అయిపోతాను. ప్రతి ఒక్కళ్ళు ప్రధానమంత్రి పదవి కావాలని కోరుకుంటారు కదా, ప్రతి ఒక్కళ్ళు టాటా బిర్లాలు కావాలని కోరుకుంటారు కదా, ప్రతి ఒక్కళ్ళు అంబానీ కావాలని కోరుకుంటారు కదా. కోరిక ఎవరికి ఉండదు, మనసున్న ప్రతి మనిషికి కూడా కోరిక ఉంటుంది, జ్ఞానం ఉన్న ప్రతి మనిషికి కూడా కోరిక ఉంటుంది. కోరికకి అంతమేమిటి? కాబట్టి పరమాత్మ బాగా ఆలోచించండి, ఎవరో డబ్బున్న వాళ్ళని చూసో, బాగా కోటీశ్వరులను చూసో, బాగా అభివృద్ధి చెందిన వాళ్ళని చూసో అలా అవ్వాలి అనుకోవటం తప్పు కాదు. తప్పనిసరిగా నీ మనసు అనేది ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేయవలసిందే, ఒక మెట్టుకు ఒక మెట్టు ఎదగవలసిందే. కానీ మనం ఏం చేస్తున్నామంటే, పరమాత్మని పూజించే సమయంలో కోర్కెకు పూజను లింక్ చేసి అర్చన చేస్తున్నాం, పూజిస్తున్నాం. దానివల్ల ఫలితాలు సరిగా రావడం లేదు. భక్తితో కొలవండి. మీకు అసలు ఉద్యోగం వద్దు, వ్యాపారం వద్దు, వివాహం వద్దు, ఏం వద్దు. నీవు పుట్టినప్పుడు నుంచి చనిపోయేంత వరకు ఈ మధ్యలో ఆడే జగన్నాటకంలో నీకు ఎప్పుడు ఉద్యోగం రావాలి, ఎప్పుడు రావద్దు, ఎప్పుడు చదువుకోవాలి, ఎప్పుడు చదువుకోవద్దు, ఎప్పుడు పెళ్లి కావాలి, ఎప్పుడు పెళ్ళి అవ్వద్దు, ఎప్పుడు సంతానం కలగాలి, ఎప్పుడు అనారోగ్య పాలవ్వాలి, ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలి, ఎప్పుడు ఎగిరిపోవాలి, మొత్తం ఆల్రెడీ షెడ్యూల్ రెడీ అయిన తర్వాతనే నువ్వు తల్లి గర్భంలోకి ప్రవేశించావు. అయితే ఏమిటి అంటే, పూర్వజన్మలో మనం చేసుకున్నటువంటి కొన్ని కొన్ని పాపాల వల్ల ఆ ఇతి బాధలు అనుభవించకుండా ఉండటం కొరకు పరమాత్మని మనం అర్చించాలి. అంటే నీకు డిగ్రీ బీటెక్ పూర్తయిందాక కూడా లల్లాయి పాటలు పాడి స్నేహితులతో తిరిగి పబ్బులు క్లబ్బులు గబ్బులు పట్టించుకొని విహారయాత్ర చేసి పబ్జీలాడి క్రికెట్ ఆడి ఇంకోటి ఏటో ఆడి ఉద్యోగం రాని సమయానికి రామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ్ ఆయన తెలీదా నీ విషయం, వీడు బడ్డు బయలాగిరా, 20 ఏళ్ళు నన్ను పట్టించుకోలేదు, 21వ సంవత్సరం ఇప్పుడు వచ్చి కూర్చున్నాడు నా ముందు. నాకు చాలామంది భక్తితో కొలిచేవాళ్ళు, ఆర్తితో వేడుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు. వీడు సీరియల్ నెంబరు 150 కోట్ల తర్వాత పెడదామని చెప్పి అది తీసి వాడవారు. అసలు ఎక్కడ భక్తి ప్రారంభం అవ్వాలంటే ఊహ తెలిసిన దగ్గర నుంచి కూడా భక్తి ప్రారంభం అవ్వాలి. పిల్లలకు నేర్పించదు మొన్న ఎవరో నాకు ఒక యూట్యూబ్లోనూ దీంట్లో వాట్సాప్లోనూ వచ్చింది, భగవద్గీత యొక్క సారాంశము, భగవద్గీత సారాంశము 3వ సంవత్సరం నుంచి నేర్పాలి పిల్లలకి. గీత ఎప్పుడైతే నేర్చుకుంటాడో, గీత ఎప్పుడైతే అర్థం చేసుకుంటాడో రాత మారిపోతుంది. గీతని అర్థం చేసుకుంటే రాత మారిపోతుంది. ఎంత చక్కటి స్లోగన్ అండి, గొప్ప స్లోగన్ కదా, అనుకోకుండా వచ్చేసి నోట్లోంచి. మనం తమ్ముందు ఎవరైనా చెప్పారో లేదో తెలియదు. అయితే ఈ భక్తి ఎప్పటి నుంచి ప్రారంభం అవ్వాలంటే, నీకు కోరిక పుట్టినప్పుడు భక్తి కాదు, నిరంతరము ఆ భక్తి రసంలో నువ్వు మునిగిపోవాలి. ఆ భక్తి రసంలో మునిగిపోయినప్పుడు మాత్రమే నీ కోరికలు నీకు ఫలించడానికి అవకాశం ఉంటుంది.
ఏమండి శనిగ్రహం బాగాలేదండి, జపం చేయించమన్నారు. మంచిదే, జపం చేయించండి, దానాలు ఇవ్వండి. భగవంతుడు పూజ చేస్తే మంచిదే, దానాలు ఇస్తే మంచిదే. ఆ దానం తీసుకున్న బ్రాహ్మణుడు తప్పనిసరిగా ఆ దానం స్వీకరించి ఆయన సంతోషపడతాడు, తద్వారా కొంత పుణ్యం లభిస్తుంది మీకు. కానీ ఆ శనిగ్రహానికి తెలుసు, ఆ శనిగ్రహానికి అధిదేవతకి తెలుసు, పరమాత్మకి తెలుసు, నువ్వు దేనికోసం చేశావో. అసలు ఆ నీకు గ్రహస్థితిని కలిగించింది ఎవరు? ఆ గ్రహస్థితికి కారణమేమిటి? శని ఉండనివ్వండి, కుజుడు ఉండనివ్వండి, రాహు ఉండనివ్వండి, కేతు ఉండనివ్వండి, ఏది రామ 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 అంటూ పారాయణ చేయండి మీరు కోరిక లేకుండా. ఏ గ్రహం మిమ్మల్ని ఏం చేస్తుంది? అంతరిక్షం అలా కుప్పకూరి మీ నెత్తిమే పడ్డా మీకేం కాదు, ఆకాశం అలా మిన్ను విరిగి నెత్తిమే పడ్డా ఏం కాదు. అంటే పరమాత్మ తత్వాన్ని భక్తితో నేను చాలా పూజలు చేశానండి, చాలా వ్రతాలు చేశానండి, చాలా నువ్వు ఈ మధ్య చాలా రెమెడీస్ చేశానండి ఆ గురువుగారు చెప్పిన. గురువుగారు ఎందుకు బ్లేమ్ చేస్తున్నావు? గురువుగారు ఆ రోజుకి ఆ రోజు నువ్వు పోయినప్పుడు నీ యొక్క గ్రహస్థితి చూసి బా అయ్యా బాగాలేదు రాను రాను నేను చెప్తాను ఏ గురువుగారు అండగా, అయ్యా బాగాలేదు ఇది చేసుకోమన్నాడు, నీకు శక్తి ఉంటే చేసుకోవచ్చు, శక్తి లేకపోతే చేయక్కర్లే. నేను ప్రతి ప్రోగ్రాంలో చెప్తున్నా, దాదాపుగా ప్రతి ప్రోగ్రాంలో నేను చెప్తా కూడా, ఏ ఛానల్లో చెప్పినా ఏం చెప్తాను, మొట్టమొదట నువ్వు భక్తితో స్వామివారిని ప్రార్థించు. ఓం నమః శివాయ. కార్తీక మాసం అండి, మేము నాన్ వెజ్ తినాం, ఈ నెలంతా నాన్ వెజ్ తినాం. ఏమిటో స్వామివారికి వీడేదో ఇక జీవితం మొత్తం అర్పించేసినట్టు. ఏ ఉదయాన్నే లేస్తామండి, మరి మిగిలిన 11 మాసాలు స్వామి కూడా అట్లాగే చూస్తున్నాడు మన్ని. వాడు కార్తీక మాసం ఒకటే చేస్తున్నాడు, 11 మాసాలు చేయట్లేదు కదా. కార్తీక మాసం ఒక్కటే మాంసం మానేస్తున్నాడు, ఆ మాసం ఒక్కటే నన్ను భక్తిగా కొలుస్తున్నాడు. మరి మిగిలిన 11 మాసాలు నా వైపు చూడట్లేదు కదా, మరి నేను కూడా చూడండి అనుకుంటున్నాడు ఆయన. కొన్ని ఇస్తున్నాడు, కొన్ని తీసేసుకుంటున్నాడు, ఇచ్చినట్టు ఇస్తున్నాడు తీసేసుకుంటున్నాడు. అందుకని పంచాక్షరి శివపంచాక్షరి ఉంది, ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రం ఉంది, షడాక్షరి మంత్రాలు ఉన్నాయి, రామనవారి తారక మంత్రం ఉంది, సాయిబాబాది సాయినాథాయ నమః ఉంది, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఉంది. నువ్వు ఏ భగవంతుణ్ణి ఏ రూపంలో నీకు ఎలా కావాలనుకుంటే ఆ నామంతో నువ్వు పూజించగలిగే వెసులుబాటు మనకి వేదం గ్రంథాలు పురాణాలు ఇచ్చేసాయి. కానీ మనము పూజించము. మొన్న ఒకళ్ళింటికి వాసు చూడటానికి వెళ్ళా, విపరీతమైనటువంటి బాధల్లో ఉన్నారు వాళ్ళు. వాసు మొత్తం చూడటానికి వెళ్ళాను, పైన ఒక బెడ్రూమ్ లాక్ చేసింది, డూప్లెక్స్ హౌస్ మొత్తం చూశాను. అమ్మ ఈ గది ఏమిటి అన్న. నేనేమనుకున్నానంటే సాధారణంగా ఎవరింట్లో అన్న చనిపోయినప్పుడు ఏ గదిలో చనిపోయారో, కొంతమంది మామూలుగా అయితే ఇల్లు వదిలిపెట్టాలి, ఇవాళ ఇల్లుదిలిపెట్టిపోవడానికి అవకాశం లేదు కాబట్టి ప్రేమ ఎక్కువగా, వస్తువుల మీద ప్రేమను మనుషుల మీద ప్రేమ తక్కువ కాబట్టి ఏం చేస్తున్నారు, ఆ గది వరకు తాళం వేసేస్తున్నారు, అంటే తీయరన్నమాట, వాడరు, ఒక 6 నెలలు వాడరు ఆ గది. నేను అలా అనుకున్నా, ఎవరు చచ్చిపోయి ఉంటారో అందుకే తీయలేదని. అన్ని చూపిస్తారు తప్ప ఆ గది చూపించట్లే. వాళ్ళ అబ్బాయి అండి, 22 సంవత్సరాల పిల్లగాడు, మంచి దేహదారుఢ్యం, పోల్చాలంటే దున్నపోతు సమానం అనుకోండి, దున్నపోతులో ఉన్నాడు, చక్కగా నిద్రపోతున్నాడు, 10:30 to 11 గంటల సమయం ఉదయం. ఇప్పుడు వాళ్ళ దరిద్రానికి కారణం వాస్తు కాదు, వాడు పొద్దున లేవకపోవడం. అంటే ఎటువంటి ప్రక్రియ, తల్లిదండ్రులు కూడా గుడికి పోతూ అరే మీరు ఇంట్లో ఆడుకుంటారా మేము పోయేస్తాం, టీవీ చూస్తూ ఉండరా మేము పోయేస్తాం, వీళ్ళు వాళ్ళకి అర్థం అనమాట, అక్కడ అల్లరి చేస్తారేమో, వాళ్ళని పట్టుకోవాల్సి వస్తుందేమో, ఏ టెన్షన్ పడాల్సి వస్తుందేమో. ఎందుకంటే ఒకప్పుడు 15 మంది 20 మంది పిల్లల్ని కూడా పక్కన తీసుకొని తిరిగేవాళ్ళు, ఇప్పుడు అంత ఓపిక లేదు కదా, క్షణభంగురం, అంత క్షణంలో అయిపోవాలంత వీడు అనుకున్నది, సుఖంగా ఉండాలి, టెన్షన్ పడకూడదు, ఆదుద్దా వీడికి ఆవేశం, ఎవరొద్దు వెనక, వీడొక్కడే పోవాలి భార్య వాళ్ళు. వాడు ఏమవుతుంది, టీవీకిను ఆడుకోవడానికి అలవాటు పడుతున్నాడు, వాడికి భగవంతుడి గురించి తెలియదు, భక్తి గురించి తెలియదు, పెద్ద అవుతున్నాడు, ఉద్యోగాలు రావట్లే, చదువు సరిగా రావట్లే, ఎవరో కాలేజీలో గొడవలు, ఇంకేదో తప్పుడు పనులు, ఏ ఇబ్బందులు, గొడవలు, కొట్లాడదు. ఎక్కడి నుంచి వస్తుంది ఇదంతా? మనము మనం తయారు చేస్తున్నటువంటి కొత్త జనరేషన్. ఏదో విశ్వామిత్ర సృష్టి త్రిశంకు స్వర్గం అని చెప్పి, అటు స్వర్గానికి నరకానికి మధ్యలో విశ్వామిత్ర సృష్టి ఒకటి ఉంది, త్రిశంకు స్వర్గం అని. త్రిశంకు నరకాన్ని సృష్టించుకుంటున్నాం మనం, త్రిశంకు నరకాన్ని మనకు మనంగా సృష్టించుకున్నటువంటి సందర్భమే మన యొక్క
ఉదయం నుంచి రాత్రి వరకు మనం నిర్వర్తించేటటువంటి నిర్వహించేటటువంటి కార్యకలాపాలు. ఆ త్రిశంకు నరకం నుంచి ఎప్పుడు బయటపడాలి? ఆ త్రిశంకు నరకాన్ని మనమే సృష్టించుకొని దాంట్లోనే ఉండిపోయి కిందకి రాలేక పైకి పోలేక ఇబ్బందులు పడుతున్నటువంటి ఎప్పుడు అంటే, నువ్వు నీలో ఉన్నటువంటి పరమాత్మని గుర్తించి భక్తితో ఆర్తితో నువ్వు వేడుకున్నప్పుడు మాత్రమే. కృష్ణం వందే జగద్గురుం, ఆహా, అసలు కృష్ణ అనగానే నడశేఖర కృష్ణో ఇంకో రమ్యకృష్ణో ఇంక శివకృష్ణో గుర్తు రావద్దండి. కృష్ణ అనగానే అసలు ఆ ఫ్లూట్ పట్టుకొని ఆ వేణువుని చేత్తో పట్టుకొని ఆ కాలు మీద కాలు మెలవేసుకొని వెనక గోవు ఆ బృందావనం, అయ్యి ఎంత అద్భుతమైనటువంటి ఘట్టం అండి అది. కృష్ణ పరమాత్మ అందం ఎంత అందం, రాముల వారి అందం ఎంత అందం, ఎంత ధర్మబద్ధంతో కూడుకున్నటువంటి అందం. నరసింహస్వామిని చూడండి ఎంత అందంగా ఉంటాడో, అమ్మవారిని చూడండి ఎంత అందంగా ఉంటుందో, లక్ష్మీదేవిని చూడండి, పార్వతీదేవిని చూడండి, ఏ విగ్రహాన్ని చూడండి ఎంత అందంగా ఉంటుందో. ఆ అమ్మవారి ఓం శ్రీమాత్రే నమః, ఓం భువనేశ్వరాయై నమః, ఓం సర్వ విద్యాహిత ప్రదాయై నమః. చక్కటి అసలు ఎంత మనం చదువుతున్నప్పుడు ప్రకృతి అయి నమః, వికృతి అయి నమః, విద్యాయై నమః, సర్వభూతహిత ప్రదాయై నమః, శ్రద్ధాయై నమః, విభూత్యై నమః, పరమాత్మికాయై నమః, వాచ్యై నమః, పరమాయై నమః, దివ్యై నమః, సర్వోపద్రవ నివారిణ్యై నమః, భువనేశ్వర్యై నమః. ఎంత అసలు ఎంత గొప్ప అంటే, ఒక మంత్రం చదువుతున్నప్పుడు అమ్మవారిని మనం ఫీల్ అవుతాయి, అమ్మవారి రూపాన్ని మనం ఫీల్ అవుతాయి, అమ్మవారి శక్తిని ఫీల్ అవుతాయి. ఇప్పుడు కోరిక ఎక్కడి నుంచి వచ్చిందని కోరిక రాలేగా. ఎప్పుడైతే నీకు మనసులో అమ్మవారి రూపం లేదో, నాకు ఉద్యోగం రావాలి శ్రీరామాయణ నమః, నాకు ఉద్యోగం రావాలి శ్రీరామాయణ నమః, నాకు ఉద్యోగం రావాలి శ్రీరామ నమః, వచ్చింది ఆయన నమః, వదిలేసాయన నమః, ఇదేం కర్మండి? వెంబడే ఎవడో పనికిమాలిన బాస్ దొరుకుతాడు, వదిలేసాయన నమః అయిపోయిందిగా, వాడికి తెల్లారించి మొదలు పెడతాడు గంధం తీయడం, అరిగి 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 ఈ ఉద్యోగం బాగాలేదయ్య గారు, మరి ఇంకొక ఉద్యోగం ప్రయత్నం చేస్తున్నాను, మంచి ముహూర్తం పెట్టండి, ఎప్పుడు వెళ్ళమంటారు అంటాడు మళ్ళీ వచ్చి. ఏమిటి ఈ ప్రక్రియ ఏమిటి? అసలు మంచిది కాకపోతే పరమాత్మ నీకు ఎందుకు ఇప్పిస్తాడు? అందుకున్నావంటేనే విజయం సాధించేశావు, పుట్టుకతోనే విజయం, తప్పడడుగులు వేసి అడుగులు వేయటమే విజయం. పొడి పొడి మాటలు మాట్లాడలేక 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 తాత అత్త తాత అత్త విజయం. ఏమండి ఏబిసిడి ఫస్ట్ ఏ బి రాయంగానే పులకరించిపోతుంది తల్లిదండ్రుల యొక్క మనస్సు, మావాడు ఏ రాశాడండి, మావాడు బి రాశాడండి అని. ఎంత విజయం అండి! మనం పొద్దున లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు అని విజయాలే. మన లాగు మనం వేసుకోవడం వచ్చిందంటే విజయం, తల్లి ఉప్పొంగిపోతుంది మావాడి వాళ్ళ లాగు వేసుకున్నాడని. గబగబా పాక్కుంటూ అక్కడ ఉన్న సోఫాను మంచాన్ని పట్టుకొని లేచి నిలబడితే విజయం. ఏ అంటే అసలు అపజయం ఎక్కడుంది? అపజయం ఎక్కడుంది అంటే, ఏ రోజైతే నువ్వు ఊహ మొత్తం తెలిసి, నేను చెప్పిన ప్రక్రియ అంతా కూడా ఊహ తెలియకముందు, ఊహ తెలిసిన తర్వాత పరమాత్మ తత్వాన్ని గ్రహించకపోవటమే అపజయం, వేరే అపజయం ఏం లేదు. ప్రత్యేకంగా ఓడిపోవటం అనేది ఏముండదు, అసలు ఓడిపోతాము అన్న శబ్దమే లేదు. ఒక పెద్ద రన్నింగ్ రేస్ జరుగుతోంది, పరుగు పందాలు జరుగుతున్నాయి, పరిగెట్టడానికి నిలబడ్డ 10 మంది కూడా గెలుపు కోసం ప్రయత్నం చేసేవాళ్ళే, 10 మంది కూడా ప్రయత్నం చేశారు కాబట్టి గెలవలేదు. నా భాష అదే, నేను ఓడిపోయారని ఎవరిని అనను. నా దగ్గరికి జాతకానికి వచ్చిన వాళ్ళకి ఎవరికి కూడా నీకు ఇది కాదు, పెళ్ళి కాదనో, ఉద్యోగం రాదనో, నువ్వు చదువుకోలేవనో నేను చెప్పలేను, అసలు చెప్పను కూడా, ఈరోజు వరకు చెప్పను చెప్పలేను. ఎందుకు అంటే ప్రయత్నం చేయని వాడు ఓడిపోయినట్టు, ప్రయత్నం చేయని వాడు గెలుపు అందనట్టు లెక్క. ఓడిపోయాయని భావించవద్దు, ఎవరో ఒకళ్ళే గెలవాలి కాబట్టి వాడు గెలిచాడు, ఆ సమయానికి అదృష్టం బాగుంది, భగవంతుడి యొక్క అనుగ్రహం బాగుంది, వాడి శక్తి కొలది, వాడు ప్రయత్నం చేశాడు కాబట్టి, నీకంటే వాడి శక్తి గొప్పది కాబట్టి వాడు గెలిచాడు. ఎవరైతే చుట్టూ కూర్చుంటారు సార్, చప్పట కొట్టడానికి స్టేడియం చుట్టూ కూర్చుంటారు, టీవీల ముందు కూర్చొని ఏ 0 అవుట్ అయిపోయాడు విరాట్ కోహ్లీ, వీడిని నమ్ముకుంటే ఇంతే
అక్కడ పోయి బ్యాట్ పట్టుకుంటే తెలుస్తుంది సున్నాకి ఒకటికి మధ్యలో ఎంత దూరం ఉందో. ఆ ఒక్క పరుగు కొట్టడానికి, ఆ ఒక్క పరుగు సాధించడానికి ఎంత దూరం ఉందో అక్కడ బ్యాట్ పట్టుకొని గ్రౌండ్లో నిలబడితే తెలుస్తుంది. అటువంటి ప్రయత్నం చేయకుండా టీవీల ముందు ప్రేక్షకుల్లా కూర్చొని కొట్టో, ఇష్టం లేనప్పుడు బాధపడో, తిట్టో ఉంటారే, వీడు ఓడిపోయినట్టు. వీడికి ఓటమిని ఆపాదించవచ్చు. అంటే దూరంగా కూర్చొని అభినందించడమో తిరస్కరించడమో చేస్తున్నాడే వాడు ఓటమిని పొందినవాడు. కానీ అక్కడ పరుగు పందెంలోనో క్రికెట్లోనో ఇంకో దేనిలో అయినా సరే ప్రయత్నం చేసిన వాడికి ఓటమి కాదు, అది గెలవలేదు పాపం. ఆ సమయానికి అతని శక్తి సరిపోలేదు, ఇంకొక ప్రయత్నం చేయడానికి వాడు అర్హుడు, అక్కడ కూర్చున్న వాడు అర్హుడు కాదు. కాబట్టి ఎప్పుడైతే నువ్వు భక్తి, ఇందాక చెప్పారు కోరిక లేని పూజని గనక నువ్వు స్వామివారికో అమ్మవారికో సమర్పించి నువ్వు పూజిస్తావో, అటువంటి పూజ చేసినప్పుడు ఎప్పుడైతే భక్తితో చేశావో పరమాత్మ నీవైపే చూస్తున్నటువంటి పరమాత్మ ఒక చిరునవ్వు నవ్వుతాడండి, చిన్న చిరునవ్వు. ఆహా సంతోషపడిపోయానయ్యా, నేను ఆనందపడిపోయాను ఈ భక్తికి అని. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సప్తాహాలు చేసేవాళ్ళం, ఏకాహాలు చేసేవాళ్ళం, 24 గంటలు ఆపకుండా నామం చేసేవాళ్ళం మా చిన్నప్పుడు. ఊహ తెలిసిన కొద్దిసేపటి, ఇప్పుడేదో పెద్దయ్యాక కాదు. ఆ పూర్వపుణ్య ఫలమే ఇవాళ సరస్వతి అనుగ్రహం మాకు. ఈరోజు ఇక్కడ కూర్చొని 10 మందికి చెప్పగలిగే స్థితిలో, మాట్లాడగలిగే స్థితిలో నిలబెట్టింది ఎవరయ్యా అంటే, తప్పనిసరిగా ఆనాడు మాకు ఊహ తెలియనప్పుడే, ఊహ తెలిసినప్పుడే భక్తితో ఆర్తితో భగవంతుణ్ణి ఏ కోరిక లేకుండా పూజించినటువంటి సమయం. ఇంటర్మీడియట్ కంటే ముందే ఏం కోరికలు ఉంటాయి? ఏం కోరికలు? అప్పుడు ఇప్పటిలాగా 99 మార్కులు రావాలన్న కోరికే లేదు. 40 వస్తే వాడు ఇంటెలిజెంట్ అట్లా. కాబట్టి ఎవరైతే భక్తితో పరమాత్మని అర్చించగలుగుతారో, అర్థించగలుగుతారో, ప్రార్థించగలుగుతారో వారికి మాత్రమే విజయం పొందడానికి కావలసినటువంటి సంపూర్ణమైనటువంటి అర్హత ఉన్నది. వివాహం కావట్లేదండి, అమ్మవారి గుడికి 41 రోజులు ప్రదక్షిణ చేయండి. 41 రోజులు ప్రదక్షిణ చేస్తే అయిపోతుందా? ఇన్ని సంవత్సరాలు నీ వైపు నిన్ను కనికరించిన అమ్మవారు ఒక 41 ప్రదక్షిణాలతో చేయగలుగుతుందా? 100కి 100 రూపాయలు చేయదు, పరీక్ష పెడుతుంది. ఒకవేళ 41 రోజుల తర్వాత ఆపుతుందా? ఆపదా? ప్రదక్షిణ కంప్లీట్ చేస్తుందా? కొనసాగిస్తుందా? 41 రోజులు గురువుగారు చెప్పారు. ఏమవుతుంది, అమ్మవారికే కదా ప్రదక్షిణ. అమ్మవారు ఆ అబ్బాయిని పంపించేంత వరకు నా ఇంటికి పెళ్లి చూపులకి నేను చేస్తూనే ఉంటాను కనుక నీ మనోసంకల్పం కనుక చెప్పింది అంటే, భక్తితో నువ్వు చేసావు అంటే, సాక్షాత్తు అమ్మవారు నిర్ణయించి అబ్బాయిని ఇంటికి పంపిస్తుంది, అంతా సౌభాగ్యమే. అటువంటి గొప్ప భక్తిని మనం పొందగలిగినప్పుడు దాన్ని భక్తి అని మాత్రమే మనం పిలవాలి. భక్తి అంటే ఓ పెద్ద వేదిక ఏర్పాటు చేసుకొని లక్షల లక్షల దీపాలు పెట్టి జనాన్ని సమీకరించి, ఇది భక్తి కాదు. ఓ లక్షల లక్షల మంది జనాన్ని పిలిచేసి యాగాలు చేయటం భక్తి కాదు. ఆ యాగం చేసే ప్రక్రియ వేరు, దాని అంతరార్థం వేరు. దీపాలు పెట్టించే ప్రక్రియ వేరు, దాని అంతరార్థం వేరు. కానీ వెళ్ళి దీపం పెట్టిన మనకు ఎంత భక్తి ఉన్నది. మన ఒక దేవాలయానికి వెళ్ళా, బ్రహ్మాండమైన పట్టు చీర, ఓ 40,000 50,000 ఉండొచ్చు బహుశా, అంతకంటే ఎక్కువ ఉందో నాకు పెద్దగా రేటు తెలియదు. ఒంటి నిండా నగలు, ఏమండి వచ్చిన వాళ్ళంతా ఆవిడని చూడాలి. ఏ ఈవిడెళ్ళంగానే అయ్యగారు ఎదురొచ్చారు గబగబా. అంతకుముందు ఎక్కడో నిలబడ్డ అయ్యగారు పరిగెట్టుకుంటూ వచ్చి ఈవగారి చేతిలో ఉన్నటువంటి పూల పుట్ట తీసుకొని గబగబా అర్చన చేసేసి 500 రూపాయలు ఎంతో ఆడ వేసేస్తే పంపించేశారు. చుట్టూ ఉన్న వాళ్ళంతా ఏమిటి ఆ నగలు, అమ్మవారు చూడలేదా? మణిద్వీపం అండి, సహస్రకోటి మణిద్వీపం. ఆ మణిద్వీపమే ఆవిడది. నువ్వు వేసుకొచ్చే ఆఫ్టర్ 4-5 నగలు ఆవిడ చూస్తుందే. నువ్వు కట్టుకొచ్చిన 50,000 పట్టు చీర ఆవిడ చూస్తుంది, దాని వైపు చూడదు.
నీ పూర్వజన్మ కృతం ఏదో ఇవాళ అవి ధరించడానికి నీకు అర్హతను ఏర్పాటు చేసింది. దాన్ని నువ్వు ప్రదర్శించడానికి దేవాలయానికి వచ్చి ఎక్కడో భక్తితో కూర్చున్నటువంటి భక్తుల మనస్సులను కూడా ఛిద్రం చేసేసావు నువ్వు. దేవాలయానికి వెళ్ళే వస్త్రధారణ ఎట్లా ఉండాలి, ఆభరణాలు ఎలా ఉండాలి అంటే నీకున్నటువంటి ఆస్తిపాస్తులో, నీకున్నటువంటి నగలో, నీకున్నటువంటి కారులో ప్రదర్శించడానికి దేవాలయానికి వెళ్ళక్కర్లా. దానివల్ల ఏమవుతుందంటే ఆ దేవాలయంలో ఏమీ లేకుండా నిర్భాగ్యుడైనటువంటి ఒక భక్తుడు రామ 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 అంటూ మూల కూర్చున్న వాడికి కూడా నీ గజ్జల శబ్దానికి వాడి ఏకాగ్రత దెబ్బతిని చివరికి అతను నీ వైపు చూసి వాడి ఏకాగ్రత వాడి నామస్మరణకు భంగం కలిగించే విధంగా నీ ప్రదర్శన తప్పు. కాబట్టి భక్తితో ఎవరైతే ఆర్తితో భగవంతుణ్ణి మనం కొలుస్తారో ప్రార్థిస్తారో అటువంటి భక్తితో కూడుకున్నటువంటి పూజని ఎవరైతే చేస్తారో. ఎందుకు ఈ సందర్భంగా భక్తి గురించి చెప్పానంటే మేధాదక్షిణామూర్తికి సంబంధించినటువంటి ఆరాధన. ఒకడు 10 శ్లోకాలు చదువుతాడు, ఒకడు 9 చదువుతాడు, ఒక 6 చదువుతాడు, ఒక 5 చదువుతాడు. ఏడు ఒక సమయం సందర్భం చేతగాలేదయ్యా. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః ఒక్కసారి రాముల వారి విగ్రహాన్ని నా మనస్సులో పెట్టుకొని ఒక్క పదమని వదిలేసి నేనేమంటా రాముడు పిలవడు నిన్ను, ఏమిటి వాళ్ళ గంట కొట్టలేదు ఏంటనో, ఇవాళ హారతి ఇవ్వలేదనో, ఇవాళ అట్టిపడి నాకు పెట్టలేదనో, పరమాత్మ నిన్ను అడగడు అడగడు. ఎందుకు అంటే అన్నీ కూడా ఆయన ఇచ్చినవే, నువ్వు సంపాదించింది ఏం లేదు. సృష్టిలో ఉన్నటువంటి సకల చరాచర సృష్టిలో ఉన్నటువంటి ప్రతి అడుగు ఆయనే కాబట్టి అరటిపండు ఆయనే, హారతి కర్పూరం ఆయనే, కొబ్బరికాయ ఆయనే, ఫోటో ఆయనే, గంట ఆయనే, పళ్ళెం ఆయనే. ఏమిటి అక్కడ పరమాత్మ లేని పదార్థం ఏముంది అంటే నీ మనసు మాత్రమే, నీ శరీరాన్ని కాయాన్ని మాత్రమే ఆయన సృష్టించాడు, మనసుని సృష్టించలా. నీ మనసులోకి ఆయన్ని కొలవగలిగే శక్తి, ఆయనకి సమర్పించగలిగే శక్తి గనక నీలో గనక ఉన్నట్లయితే అప్పుడు సంతోషపడతాడు. 108 కొబ్బరికాయలు కొడితే కాదు. కాబట్టి అటువంటి సమయం మొన్న ఎవరో అమావాస్య, ఏ అమావాస్య, మొన్న కార్తీక అమావాస్య, మాకు తెలిసిన వాళ్ళందరూ కలిసి దేవాలయానికి వెళ్ళారట. రావి చెట్టుకు 108 ప్రదక్షిణాలు, పైత్యం పరాకాష్ఠకు వెళ్ళిపోయిందండి. పరాకాష్ఠకు వెళ్ళిపోయింది. ఎందుకు పరాకాష్ఠకు వెళ్ళిందంటే సృష్టిలో ఉన్నటువంటి అణువణువుని పరమాత్మ స్వరూపంగా భావించవలసిందే. పరమాత్మ స్వరూపంగా భావించలేకపోతే గనక అది మన యొక్క డిఫెక్టే. ఇప్పుడు రాయిని పరమాత్మగా చూడు. ఒక రాయి ఉంది, ఆ రాయిని పరమాత్మగా చూడు. కానీ పరమాత్మ యొక్క విగ్రహాన్ని ఇది కూడా రాయితో చేసిందే కదా అన్న భావనలో చూడకు. పరమాత్మ యొక్క విగ్రహం ఉంటుంది, మనం దేవాలయానికి వెళ్తాం, నల్లటి రాయి నెగనెగనెగలా ఆడిపోతుంటాడు స్వామి కృష్ణ పరమాత్మ, అద్భుత ఘట్టం. అసలు అది కింద నుంచి పైకి చూస్తుంటేనే కళ్ళమణిలు తిరిగిపోతాయి. కానీ అక్కడ రూపం కనపడద్దు, ఆ రూపం వెనకాలటువంటి శక్తి కనపడాలి. అది కూడా రాయి కానీ నల్లరాయి అండి, బ్రహ్మాండం చేశారు అంటే నీ మనసు పరమాత్మకి అర్పించలేకపోతున్నావు. అక్కడ అసలు ఏ రూపం లేకుండా ఇంతలావు రాయి అక్కడ పడేసింది, దాన్ని కూడా పరమాత్మగా భావించి ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆ రాయిని గనక మనస్సుతో కనుక చూడగలిగితే దాంట్లో కృష్ణుడు కనపడతాడు, దాంట్లో రాముడు కనపడతాడు, దాంట్లో అమ్మవారు కనపడుతుంది. అటువంటి దాన్ని భక్తి అని మనం పీల్చుకుంటాం. గొప్ప ఇవాళ సివిఆర్ ఓం ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా గొప్ప ప్రశ్న వేసింది ఆవిడ అమ్మాయి. ఆ ప్రశ్నకి నిగూఢ అర్థం. ఈ భక్తి గురించి చెప్పుకుంటూ పోతుంటే సంవత్సరాల తరబడి చెప్పినా కానీ అసలు ఎందుకంటే పరమాత్మ కాస్త అండి చిన్న మనిషి ఏమన్నా అరగంట గంట చెప్పడానికి. సో పెద్ద గొప్ప శక్తి. కాబట్టి మీ మనస్సుని స్వామివారికి అర్పించి గనక కోరిక లేకుండా మీరు పూజించండి. మీకు ఏ సమయానికి ఏది కావాలో దాన్ని స్వామివారు మీకు ఇవ్వడం జరుగుతుంది. నువ్వు అడిగింది వాడు ఎప్పుడు భగవంతుడు, నీకు ఏది కావాలో అది ఇస్తాడు, గుర్తుపెట్టుకోండి. నువ్వు అడిగింది ఇవ్వడు, నీకు ఏది కావాలో అది మాత్రమే పరమాత్మ ఇవ్వడం జరుగుతుంది. ఆ కోణంలో ప్రయత్నం చేసి అటువంటి భక్తితో కనుక మీరు ప్రార్థించగలిగితే అద్భుతమైనటువంటి విజయాల్ని మనం పొందడానికి అవకాశం ఉంది. కాబట్టి
అటువంటి భక్తిని ప్రదర్శించడానికి ప్రయత్నం చేయండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత్యాం న్యాయేన మార్గేన మహిం మహిషాం గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.